కాశ్యపాన్వయ సంజాతం నారాయణ ప్రదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర సియాజుషం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల సహస్రాబ్ది అంటే 1000 సంవత్సరములు ఈ భూమి మీదకి మహానుభావులు ఆవిర్భవించి అవుతోంది 2017లో. ఆచార్యులు వారు ఈ సహస్రాబ్దికి మన తినజీర స్వామి వారు అనేకమైనటువంటి పథకములు ఎన్నెన్నో దీనికి చేస్తున్నది. ఇతోధికంగా మనము మన గోష్ఠి తరపున ఆ భగవద్ రామానుజుల వారికి ఉడుతా సహాయమ అన్నట్టుగా ఆయన గోపురమెక్కి ఈ మంత్రార్థాన్ని అందించారు అందరికీ కూడా. ఆనాటి నుండి ఈనాటి వరకు అది కొనసాగుతూ వస్తుంది కదా, దానిని ఈ తర్వాత కూడా మరికొందరికి అందించాలి. ఈ అమెరికా దేశంలో కూడా ఉండి మనం అందరం కూడా ఇంత ఆనందంగా దీన్ని అనుభవించగలుగుతున్నాము అంటే ఇది భాగవతులలో ఉన్నటువంటి ఆర్తి దీనికి కారణము. భాగవతులు అడగడం కారణంగానే ఈ దాసురాలు మీ అందరి ముందుకి సిద్ధమైంది. భాగవతులందరికీ కూడా దీనిలో ఉండేటటువంటి అభిరుచి పరిపూర్తిగా ఈ భాగవతురాలకి తెలిసిన కనుకనే దీన్ని చక్కగా ఆనందంగా దీన్ని అందించాలని వచ్చాం. నిన్నటి రోజున మనం అందరం కూడా పిల్లల లోకాచారుల వారిని స్మరించుకున్నాం. పిల్లల లోకాచారుల వారిని అనునిత్యము స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఏమని పేరు పెట్టాం దీనికి? పెద్దవాళ్ళందరూ ఏమన్నారు దానినే మనం కొనసాగిస్తున్నాం. తిరుమంత్ర అర్థము అన్నారు. ఈ తిరుమంత్ర అర్థానికి దీనిని నిన్న మనం చెప్పుకున్నాం. తిరుమంత్రము అంటే అష్టాక్షరి, ద్వయ మంత్రము, చరమ శ్లోకము, ఇవి మూడు. తిరుమంత్రము, ద్వయమంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము. తిరుమంత్రము అనగానే అష్టాక్షరి. ఈ 8 8 8 అని లెక్క పెట్టుకున్నాం మేము. 8 8 8 ఏమిటి అంటే అష్టాక్షరి అని మనస్సులో మనకు బాగా ఉంటుంది కనుక 8 రోజులు ఈ అష్టాక్షరి మంత్రాన్ని గురించి, మరొక 8 రోజులు ద్వయమంత్రాన్ని గురించి, ఇంకొక 8 రోజులు ఆఖరి 8 రోజులు చరమ శ్లోకానికి అని నిర్ణయించుకున్నాం మేము అనుకుని మేము దీని 24 రోజులు. ఈ 24 అనే సంఖ్య మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. 24,000 శ్లోకములు రామాయణ మహాభారత రామాయణంలోనే వాల్మీకి మహర్షి అందించారు. 24 గంటలు మనకి ఒక రోజుకి. అందుకని ఈ 24 అనేది వేదంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఛందస్సుకి 24 బీజాక్షరాలతో వచ్చింది. అది గాయత్రి మంత్రము అని ఆ ఛందస్సు గాయత్రి ఛందస్సులోనే ఉండడం వల్ల గాయత్రి ఛందస్సుకి 3 వరుసలలోని ఒక్కొక్క వరుసలో 8 వేసి ఉంటాయి అక్షరములు, బీజాక్షరాలు. అందుకని 8 8 8 అంటే 24 చాలా గొప్ప సంఖ్య మన పెద్దవాడు. అయితే కేశవనామాలు ఎన్నండి? అవి 24. తత్వములు ఎన్నండి? అవి 24. ఈ 24 అనేటటువంటిది మనకి తత్వములు. సృష్టి క్రమం ఏమిటి అంటే 24. ఈ 24 సృష్టి ప్రారంభమైంది. 24 అయితే ఒక రోజు వచ్చిపోతుంది. అందుకని 24 రోజుల ఈ తిరుమంత్రార్థ సారాన్ని భాగవతులందరికీ కూడా అందించడానికి ఈ దాసురాలు ముందుకు వచ్చింది. మనం ఇవాళ నుండి మన 17 సెప్టెంబర్ మన పెద్దలందరి యొక్క పితృపక్షం ప్రారంభమైంది. మనం ఈ తిరుమంత్రార్థం ప్రారంభించాం.
విజయదశమి వస్తుంది మనకి. విజయలక్ష్మి గారు ఉన్నారుగా మనకి, లక్ష్మీదేవి. ఆ విజయదశమికి మనం పూర్తి చేస్తున్నాం. విజయదశమి నాటికి ఇది పూర్తవుతుంది. బహదానందంగా అందరూ కూడా ఈ విజయదశమి సెలవు దేని చెప్పుకునేట్టుగా అక్టోబరు సుమారుగా మనకి ఆ విజయదశమికి మనం పూర్తి అయ్యేటట్టుగా అక్టోబర్లో మనం పూర్తి చేస్తున్నాం. అంటే 8/8/8 మీరు కూడా లెక్క పెట్టండి దాని ప్రకారం. రండి ఇంకా మనం అందరం కూడా ముందుకు వద్దాం. మరి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఉపాధ్యాయులు తనే చెప్పుకొని సిద్ధంగా ఉన్నారమ్మా. పెద్ద కంఠంతో చెప్పేటటువంటి వాళ్ళు మనకి మా సుశీలమ్మ గారి కంఠం వినపడుతుంది, విజయలక్ష్మి గారి కంఠం అంతకన్నా గొప్పది. కనుక మీరందరూ కూడా పిల్లల లోకాచారులు వారి తనయ్య ఒకసారి స్మరించి అప్పుడు మనం ముందుకెళ్దాం. ఓం ఆత్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. లోకాచార్యాయ గురవే. కృష్ణపాదస్య సూనవే. సంసార భోగి సందష్ట. జీవ జీవాతవే నమః. లోకాచార్యాయ గురవే. కృష్ణపాదస్య సూనవే. సంసార భోగి సందష్ట. జీవ జీవాతవే నమః. జై శ్రీమన్నారాయణ. మన అందరం కూడా ఈ శ్లోకాన్ని ఈ 24 రోజులు స్మరించుకుంటాం. కనుక దీని యందు ఆసక్తి ప్రేమ ఉన్నవాళ్ళు ఒక పెన్ను కాగితం తీసుకుని దీన్ని కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారిగా అంటున్నారు కదా అనేది ఒకసారిగా చేతితో కూడా అక్షరంగా నిలిచి ఉంటుంది కదా. లోకాచార్యాయ గురవే. రాశాక రాసినట్టుగా తెలియజేస్తే తర్వాత చెప్తాం. లోకాచార్యాయ గురవే. కృష్ణ పాదస్య సూనవే. సంసార భోగి సందష్ట. జీవ జీవాతవే నమః. సుశీలమ్మ గారు ఏం రాశారు ఒక్కసారి చదవండి తల్లి వింటాము. లోకాచార్యాయ గురవే. కృష్ణ పాదస్య సూనవే. సంసార భోగి సందష్ట. జీవ జీవాతవే నమః. అద్భుతమమ్మా, చక్కగా సుస్పష్టంగా మీరు అన్నారు, బాగుంది. ఇది 24 రోజులు మనం దీన్ని పారాయణ చేసిన 24 రోజులు కూడా ఈ శ్లోకానికి ముందుగా మీరే వస్తారు. ఎందుకని రాసుకోగలిగేటటువంటి ఆనందము ఇది ఉంది. రండి అమ్మా అందరం కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకున్నా. ఏమిటంటున్నాం ఈ శ్లోకంలో ఒకసారి వినండి. లోకాచార్యాయ గురవే. ఆచార్యులు గురువులు అయినటువంటి లోకాచార్యులు ఎవరై లోకాచార్యులు? పిళ్ళై లోకాచార్యులు. పిళ్ళై అంటే మామూలుగా పిల్లవాడు అని అర్థం మామూలుగా ద్రవిడ భాషలో. ఈ పిళ్ళై లోకాచార్యుల వారు లోకాచార్యాయ గురవే. ఎవరి కుమారులు? సూనవే అంటే కుమారుడే. కృష్ణపాదస్య సూనవే. కృష్ణపాదుల వారి కుమారులు లోకాచార్యుల వారు అని చెబుతూ సంసార ఏమి చేశారు ఆయన మనకు ఉపకారం అని ఒకసారి మనసులోకి వస్తే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. మనం అందరము కూడాట ఈ సంసారం అనేటటువంటి విషపూరితమైనటువంటి
పాము కాటు చేత ఉన్నామట, పాము చేత కాటు వేడియబడి ఉన్నాము. ఈ సంసారం అనేటటువంటి విష సర్పము చేత కాటు వేయబడినటువంటి మనకి జీవ జీవాతవే, జీవ జీవాతవే ఒక ఊట అందించి జీవించడానికి అన్నట్టుగా అందులోంచి ఆ విషములోంచి మనని బయటకు తీసి మనని జీవించి ఉజ్జీవింపజేసే విధానముగా మన చేస్తున్నది కనుక జీవ జీవాతవే మనకి జీవించే మార్గాన్ని అందించి సంసార భోగి నుండి బయటకు తప్పించి మనని అందించి ఉన్నటువంటి వారికి నమః ఒక్కసారిగా మనం అందరూ నమస్కరిస్తున్నాం అన్నాం. అయితే మనకందరికీ పెద్దవాళ్ళు ఎంత బాగానో చెప్తారు, ఏమిటండి ఈ సంసార భోగి అందరికీ కాటు వేసేసిందా అంటే, అవును ఈ సంసారంలో పడ్డ ప్రతి జీవికి కూడా అటువంటి ఈ సంసార సంసారం ఉంటుంది. అయితే దీనికి మన పెద్దవాళ్ళు మన ప్రవర్తన కోసమని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారని చెప్తారు మన చిన్నచీరి స్వామివారు. మంచి సంస్కారాలు మనుష్యుల్లో కలిగించాలి అని మంచి సంస్కారము సంస్కారవంతులు అంటామే మనం, అటువంటి మంచి సంస్కారాన్ని మనందరిలోనే కూడా కలిగించాలని మన మహర్షుల వంటి పెద్దలు ఎందరో ఎన్నెన్నో ప్రక్రియలను అవలంబించారంటారు. ఋషులు మునులు ఆళ్వార్లు అందరూ కూడా ఎన్నెన్నో ప్రక్రియలు అంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు మనందరినీ ఆ సంసార భోగిలోంచి తీసుకుని బయటకు రావాలి తీసుకురావాలని. సంసార అటువంటిది చుట్టూ ఉండే సమాజంలో ఎవరితో ఎలా మెలగాలో తెలియడంతో పాటు మనకందరికీ సంసారంలో ఉన్నంతసేపు తెలుసు అండి, చాలా వరకు తెలుసు. కానీ సంసారం అనే విషసర్పం కాటులోంచి బయటపడడం తెలియదు మనకి. ఈ విషసర్పం అనేటువంటి దాని కాటుతో మనం అలా నల్లబడుతూనే ఉన్నది శరీరం. ఈ నల్లబడుతూనే ఉంది, ఆ రక్తంలోకి ఆ విషం చేరుతూనే ఉంది, విషం ఇంకా పెరుగుతూ ఉందిట. ఎంతవరకు సంసారం మీద ఆసక్తి చూపిస్తున్నామో అంతవరకు. మరి అటువంటి సమయంలోనే మరి పెద్దవాళ్ళందరూ దైవం పట్ల కాస్త వినయ విధేయతలుగా ఉండడం ఎంతో అవసరము అని గుర్తించారు. దైవం పట్ల వినయ విధేయతలతో ఉండడం అవసరము. ఈ దైవం పట్ల దానివల్లనే మనిషిలో ప్రేమతత్వం పరిఢమిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నావు ఈ ప్రవచనాలు ఎందుకో, ఈ తిరుమంత్ర విషయాలు తెలుసుకోవడం ఏమిటి అవసరం అంటే మనకి ఆ దైవం పట్ల ప్రేమతత్వం పరిఢమిల్లి అనే ఆ పరిఢమిల్లుట అంటే ఏమిటి, అభివృద్ధి అట్లాగా ఒక చిగురులు వేయడం అంటాం మనం. ఆ చిగుర్చడం అనేటువంటి ఏదైతే ఉందో మనలో అటు చిగురింపు చేయాలి ప్రేమతత్వాన్ని అని మన పెద్దవాళ్ళు మన ఆచార్యులు భగవద్ రామానుజులు వంటి వారందరూ కూడా అపర రామానుజులు అయిన మన చిన్నజీరి స్వామివారు అందరూ దీనికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కదా మనకి. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, నీతులని ప్రవర్తన రీతులని భగవంతుని భక్తితో కీర్తించే గీతికలని ఇట్లాగ మనకి తిరుమంత సారాలని ఇటు అటుపక్క తల్లి గోదాదేవి తిరుప్పావైన ఇటువంటి ఎన్నింటినో మనకి అందించారన్నమాట. ఈ గీతికలు పద్యాలు ఇవన్నీ కూడా అందమైనటువంటి చాలా చక్కగా చేస్తే అయితే ఇందులో బాగా గ్రహించిన ట్రూత్ మనం చెప్పుకున్నాం ఏమని, మంత్రములన్నీ కూడా వ్యాపకములు అవ్యాపకములు ఇలాగన్నీ మాటలు వచ్చాయి కదా. ఏమిటి వ్యాపకములు అవ్యాపకములు అంటే భగవంతుడికి అవతారాలు ఎన్నెన్నో ఎన్నెన్నో అవతారాల్లో అందులోకి మనకి మనందరికీ కూడా బాగా ఆకర్షించింది తల్లి గోదాదేవిని ఆనందంగా, నమ్మాళ్ళ వారైతే కృష్ణ తృష్ణ తత్పరులైపోయారు. ఆ ఎందుకని అటువంటి కృష్ణావతారంలో అది ఎన్నెన్నో ఆయన లీలలన్నీ కూడా మన అందరి హృదయాలు దోచుకున్నాయి అంటారన్నమాట. ఆ కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ ఆ కృష్ణ లీలలన్నీ కూడా మనని ఆకర్షించినట్లుగా ఇతర అవతారాలు ఏమీ చెయ్యలేదండి అంటున్నారు మనకి. తేలేదు, వెన్నెలన్నీ దొంగలించాడు, పిల్లల్ని ఏడిపించాడు, చిలుపు చేష్టలు చేశాడు, ప్రేమతో భక్తుల హృదయాల్లో స్థిరంగా స్థిరత్వం ఏర్పరచుకున్నాడు కృష్ణుడు. మన తెల్లవారుజామున నిద్ర లేచి లేవడంతో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఈ చాతుర్మాసంలో మనం అందరం కూడా ఈ హరినామ సంకీర్తన ఎంత ఆనందంతోనో ఎంత ఉత్సాహంతోనో ఇంకా మన మాధురి వంటి వాళ్ళు శ్రీదేవి వంటి వాళ్ళు వాళ్ళంతా ఏం చేస్తున్నారు, చక్కని మనకి దానిని శబ్దసహితంగా చక్కని వాయిద్యంతో కూడా దాన్ని అందిస్తున్నారు కూడాను. అదంతా ప్రేమను తెలియజేయడం కదా. మరి అలాగా మనకి కృష్ణావతారం ఎందుకండి ప్రత్యేకత అని ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఇది సామాన్యమైన ధోరణి
లేకపోతేట అందరినీ ఆకర్షించలేమట. మీకు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, దూరదర్శనం అంటే టీవీలో చూస్తాం, ఏమిటి న్యూస్ కింద మనకు చూపించబడుతుంటే తెలుసా, అందరినీ ఆకర్షించేది. సామాన్యంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటే న్యూస్ అవదండి, నడిచి వెళ్ళేవాడు ఈ పక్కన ఆ పక్కన పడ్డాడు అనుకోండి, లేకపోతే వాడిని ఎవరైనా ఎదిరించారనుకోండి, ఇవన్నీ కూడా ఒక వార్త కింద అవుతోంది. ఎట్లాగా అంటే ఏమిటి, ఒక అందరినీ కూడా ఆకర్షించేటటువంటి ఏదో పని ఉండాలి. మన కృష్ణ పరమాత్మ గమనించాడు అది. అందుకనిట సమాజం మన కృష్ణ విముఖులై విహరించేటటువంటి విశృంఖల ప్రవృత్తి, విముఖులై అంటే పరమాత్మ నుండి దూరం అయిపోయి మాకు మేమే స్వతంత్రం. ఇంత మనం చెప్పుకున్న స్వస్వరూప జ్ఞానం పరస్వరూప జ్ఞానం ఏమైనా తెలుసుకోవాలంటే ముందు కృష్ణుడి తత్వం తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. ఈ కృష్ణుడి తత్వంలో ఏం చెప్తున్నారు, పరస్వరూప జ్ఞానం స్వస్వరూప జ్ఞానం అంటున్నామే, అటువంటి భగవంతుని నుండి తన స్వరూపాన్ని మర్చిపోయి తన చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోయి విశృంఖలలై, విశృంఖలలు అంటే విడబడినటువంటి, ఏ విధమైనటువంటి వినయ విధేయతలు లేకుండా వాళ్ళ యొక్క ఏ విముఖులై వివరించే ఆ విహరించేటటువంటి విశృంఖల ప్రవృత్తి ఉన్నారే అటువంటి మహామహనుష్యులందరికీ కూడా ఏదో రకంగా తన వైపు తిప్పుకోవాలి, తన వైపు తిప్పుకోవాలి అన్నట్లుగా లోకానికి విపరీతం అనిపించేటటువంటి చేష్టలు చేశాడు చిలిపి కృష్ణుడు అన్నారు. ఏం చేశాడండి, లోకానికి విపరీతముగా అనిపించే చేష్టలు, ఇటువంటి చేష్టలు చేశాడు చిలిపి కృష్ణుడు అంటాడు. అంటే మనకి జగత సర్వజగత అంతర్యామి సకల ప్రవృత్తులకి కూడా నియంత అయినటువంటి పరబ్రహ్మకు ఏ చేష్టలు ఏ పనులు చేస్తా తగదు కనుక ఆయనకి, ఏ పని చేసినా తగుతుంది. జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి రత్వత అంటారు భగవద్గీతలో. జన్మ ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మలు అంటే పనులు, ఇవన్నీ కూడా ఏవం యో వేతి తత్వత, ఆయన యొక్క తత్వాలను తెలుసుకుని ఆయన యొక్క గెలిపి చేష్టలన్నీ కూడా మన మనసులో స్మరించినంత మాత్రం చేతట ఏం జరుగుతుంది, పునర్జన్మ న విద్యతే, ఇక మళ్ళీ సంసార చక్రంలో పడక్కర్లేదని చెప్పేశారు భగవద్గీతలో మనకి. ఎంత జాగ్రత్తగా ఉందో చూసా, ఇది మనకి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఏంటి అర్థం మనకి, పరమాత్మకి అంటే మంచి కంటే కూడా విపరీతం అనిపించే వాటి వైపే లోకం మొదలు దృష్టిని పెడుతోంది. మనకి సామాన్యమైన వాటికంటే కూడా విపరీతమైన వాటి మీద వెళ్ళిపోతుంది మనస్సు. అలాంటి లోకంలో చూస్తూ అటువంటి అదే విధమైన ప్రవర్తన చేస్తూ కృష్ణ పరమాత్మ అందరినీ ఆకర్షించాడు. క్రిష్ అంటేనే ఆకర్షణ, కృష్ణ అంటే అంట ఈ కృష్ణ అనే పదంలో ఆకర్షించి తన వైపు తిప్పుకుంటే చేస్తుంది. అంటే ఏమిటద్దాం మనకి, ఈ లోకల హృదయంలో హృదయ కుహరంలోని అంటే గుహాయాం అంతర్ గుహాయాన్ని హితం అంటుంది, నిహితం గుహాయామని మనకి వేదం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తాయి, ఆ హృదయం గుహరలోని ఉన్నాడు. ఇలాగ కోటాను కోట్ల జన్మలో మనం అందరం ఆర్జించి ఉన్నామే, ఈ కర్మలు అనేటటువంటి కొండలు ఉన్నాయండి, కొండ అంతా అంటే రాసే సమూహం కొండల్లా పెరిగిపోయే మన యొక్క పాపము, ఈ పాపం అంతా కూడా కర్మల రూపంలో మనందరికీ కూడా కొండల్లా ఉంటేట, వాటన్నిటినీ కూడా ఆయన భరించి వాటిని తొలగించి కాపాడుతాను అని తెలియజేయడానికి ఏం చేశాడు తెలుసా, ఆ కొండనే గొడుగుగా ఎత్తి పట్టుకున్నట్ట, ఆ కొండని ఎత్తి గొడుగుగా దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. గోవర్ధనగిరి ఎత్తిన సంసార విషయం మనకు అది గుర్తుపెట్టుకోవడం కోసం, ఎందుకది గోవింద అనే పదం మనకు అనుత్యము చెప్తున్నాం. ఆ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి పరమాత్మ ఎందుకని, ఆ అవతారమేనండి మనకి నరనారాయణ రూపంలో వచ్చినటువంటి వాడు ఏ రూపం అండి, ఆ కృష్ణ పరమాత్మ రూపమే. మనందరికీ కూడా ఎన్ని ఉపకారాలు చేయాలని ఆ మనకి బదరికారణ్యంలో ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి, ఆయన తన యొక్క నర రూపము నారాయణ రూపము అని చెప్పుకున్నామే, అటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎందుకని ప్రతి బాలలీల ఈ బ్రహ్మలీలలాగా ప్రదర్శించే కృష్ణుని చక్కగా మనకి అందించేటటువంటిది గోవంద అనే గోవర్ధనగిరి ఎత్తినటువంటి కృష్ణ పరమాత్మ. ఇది రామానుజ అనే పదానికి మనకి హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష అన్నారు కులశేఖర ఆళ్వారు వారు. ఆ కృష్ణ పరమాత్మ రామానుజులు, ఎట్లాగండి రామానుజులు, భగవద్ రామానుజులకి మరి రామానుజ అన్నారు, మరి
ఈయన రామ అనుజులు, భగవద్ రామానుజుల వారు. రామచంద్రుడికి అనుజులైన లక్ష్మణ స్వామి యొక్క ఆదిశేష రూపం అయితే మరి కృష్ణ పరమాత్మ రామానుజులు ఎలా అయ్యారు? బలరాముని యొక్క అనుజులు కనుక రామానుజులు అనే పదం ఆయనకి ముందర. ఆయన అటు రామానుజుడు, ఇటు గీత ఆచార్యులు కృష్ణ పరమాత్మ. అటువంటి ఆ విధానం మన మనసులో పెట్టుకుని ఈ తిరుమంత్ర సారాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆ కృష్ణ పరమాత్మకి వేద సహితమైనటువంటి, వేద సమ్మతమైనటువంటిది మనకి అకార ఉకార మకారములతో. ఇందులో మనం అందరం జాగ్రత్తగా గమనిద్దామా. ఈ ఓంకారం గురించి నిన్న వచ్చింది ప్రసంగం మనకి, అవును కదా? ఓంకారం గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏం చేసాము? ఈ ఓంకారం ఎక్కడ ఉంది అని దాని మొదలు, ఏదైనా ఉందనుకోండి దాని పుట్టుపూర్వత్రాలు ముందు గ్రహిస్తాం మనం. ఈ ఓంకారం అసలు ఎక్కడ చెప్పబడి ఉంది? ఏదైనా ఆథెంటిక్ రిఫరెన్స్ ఉందా అని ఎవరికైనా వస్తుంది ప్రశ్న. ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో నాలుగు అక్షరాలను కలిపేసేసి ఇది మంత్రం అండి అన్నారా అంటే, కాదు కాదు, మనకి నారాయణ ఉపనిషత్తు అనేటటువంటి దానిలో అందంగా చెప్తారన్నమాట. నిన్న చెప్పుకున్నాం మనం ఏమని, ఓం ఇత్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ నారాయణాయేతి ఉపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువన్ సర్వమాయురేతి విందతే ప్రజాపత్యగుండాయ స్పోషం గౌపత్యం తతో అమృతత్వమశ్నుతే తతో అమృతత్వమశ్నుత ఇతి ఏవం వేద ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానే కథా సమభరత్తదేతత్ ఓం ఇతి యం ఉక్త్వా ముచ్యతే యోగీ జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః. ఇంతవరకు వైకుంఠ భువన లోకం గమిష్యతి అనేశారు. ఇది నారాయణ ఉపనిషత్తులో కొంత భాగం. ఇది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో అద్భుతమైనటువంటి వ్యోంకారం యొక్క వివరం ఏమని చెప్పారు? ఇది మనం ఈ ప్రణవం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఉన్నారు, అమ్మా సుశీలమ్మ గారు ఉన్నారా అక్కడ అంటే అని పిలిచే, అదిగో చూసారా ఇప్పుడు ఏమని అడిగాను నేను, అమ్మా సుశీలమ్మ గారు ఉన్నారు, సుశీల అనగానే వెంటనే ఆ నామం ఆవిడికి వెళ్ళింది. చూసారా ఎందుకని, అమ్మా ఉన్నాను అన్నారా సమాధానం? ఇది మనకి బాహ్యమైనటువంటి భౌతిక చక్షువులకి, భౌతిక ఇంద్రియాలకి తెలుస్తుంది. మరి ఓం అనేటటువంటిది ఆ పరమాత్మ పేరు. ఆ పరమాత్మ పేరు పిలిస్తే పలక్కుండా ఉంటాడా? ఒక్కసారి గమనించండి. కాకపోతే అలా పలికితే అందుకున్నారు మన ఋషులు మునులు, వెంటనే దర్శించుకోగలిగారు ఆ పేరు పిలిచి. ఇది గమనించండి. మన సామాన్యమైన భౌతిక చక్షువులతో, భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం పరమ మానవుల పేర్లు పిలిస్తే వెంటనే ఉన్నాను అన్నారే. ఇది మనకి ఉదాహరణగా చెప్పడానికి ఆ మాట అన్నాను. ఎందుకో తెలుసా, ఇట్లాగే ఆ పరమాత్మని పరిపూర్తైన విశ్వాసాన్ని పెంచుకొని ఓం ఏది ప్రారంభించినా హరి ఓం అంటున్నాం. ఆ ఓం అనకుండా ఏది ప్రారంభించినా, ఏ స్తోత్రం చెప్పినా, ఏ పారాయణ చేసినా వ్యర్థమే అన్నారు మన వాళ్ళు. ఎందుకని, ఆయన పిలవకుండా చేస్తున్నానండి. ఏమండి మీరెంతో ఇంటి నిండా అన్నీ సమకూర్చుకుంటారు, అతిథిని ఆహ్వానించకపోతే ఎట్లా అండి అతిథి వచ్చి భోజనం చేస్తాడా? చెయ్యరు కదా. ఆహ్వానం అనేటటువంటి ఎంత ముఖ్యం కదా. అట్లాగే ఆ పరమాత్మని ముందర ఆహ్వానించి ఆయన పేరుతో పిలవండి. ఏ పేరుతో పిలవాలండి? ఆయన సహస్రనామడు. అయితే అన్నిటికన్నా మూలమైనటువంటి నామం ఏమిటి అంటే ఓంకారము అన్నారు మన పెద్దవాళ్ళు. అదే ఆయన అసలైన పేరు. ఆ తర్వాత మీరు ఎన్నో పేర్లు పెట్టండి ఆయనకి. ఆయన చేసినటువంటి గుణాలు, చేష్టలు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉన్నాయి పేర్లు. గోవిందుడు అనండి, గోపాలుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, ఏమనండి, కానీ ఓంకారంలో వచ్చినవి ఇవన్నీ అని గ్రహించమన్నారు మన పెద్దవాళ్ళు. ఏమిటో ఓంకారం గొప్పదనం జాగ్రత్తగా గమనించండి. అకారము ఉకారము మకారము అనిచారు. ఈ అకారము సృష్టికి, మకార ఉకారము మనకి స్థితికి,
మకారము ప్రళయానికి అని చెబుతూ ఉంటారు మన వాళ్ళు మామూలుగా. ఈ సృష్టి స్థితి ప్రళయాలు అనేటటువంటి మనకు కనబడుతూ ఉంటాయట. ఈ అకారము అనగానే జాగ్రత్తగా మన ఈ ముఖ కవాటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ముఖ కవాటం ఏం చేస్తున్నాం మనం? కవాటము అంటే ద్వారము, తలుపు. ఈ ముఖం అనేటటువంటి దాన్ని ఆ అనాలంటే తెరుస్తేనే మీకు అకారం అనేటువంటి దాన్ని అనగలుగుతున్నారు కదా. ఈ అకారం ఎప్పుడైతే తలుపు తెరవడం అంటే ఏమిటో తెలుసా? సృష్టి ప్రారంభం. ఈ అకారము మనకి నోట్లోంచి ఎట్లాగ బయటకు వస్తుంది? ఆ అనగానే నోరు ఎలా తెరుస్తున్నాము? సృష్టి ప్రారంభం అవుతుంది. మన వాక్ అంతా కూడా అందులోంచి బయటకు వెలబెడుతోంది. మరి ఉకారం ఎక్కడి నుంచి వస్తుందండి? కంఠం నుంచి దొర్లుకుని దొర్లుకుని వస్తుంది. నాలుగు అంతా కూడా ఇది పాణిని అనేటువంటి వ్యాకరణకర్త దీనిని చాలా జాగ్రత్తగా గమనించి ఒక్కొక్క అక్షరము మన నోట్లో ఉన్న ఏ ఏ స్థానాలని మన యొక్క ఈ ఊపిరి ఏది, దీని ఏమంటాం మనం, ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు దేని దేనినైతే తాకి తాకి బయటకు వస్తుందో వాటన్నిటినీ కూడా గుర్తించి ఆ అక్షరం యొక్క మూలాన్ని మనకు అందించారు. అటువంటి మూలం అందించిన సమాధాన్నే అపహ విసర్జనీయానా కంఠ ఇచుయశానా తాలు ఇలా రుషాణ మూర్ధన ఇలా కొన్ని సూత్రాలు చెప్పేశాడు పాణి. మనకు అవన్నీ ఇప్పుడు అవసరం కాదు. ఇందులోనే మనకి ఏమిటి కావాలి అంటే అకారం ఎట్లా మనం ఉచ్చారణ చేస్తున్నాం అంటే ఈ కంఠ ఇలా వచ్చేస్తోంది. ఈ రెండు పెదవులు కూడా తెరిచి ఒక్కసారిగా అకారం పైకి మనం అందిస్తున్నాం. మరి ఉకారము అంతటా కూడా నా కంఠం నుండి దొర్లి 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 వస్తుంది అంటున్నాం మనం. అంటే ప్రవహి ఇలాగా అంటే స్థితి, ఈ స్థితి ఎలా వస్తుంది. ఇక తర్వాత ఏముంది? మకారం. ఈ మకారం అని చూడండి, అమ్ అంతే ఓం అన్నప్పుడు రెండు మూత పడిపోతున్నాయి, రెండు పెదవులు మూత పడుతున్నాయి. పైగా అమ్ అనేటప్పుడు ఎంత త్వరగా మూత పడుతున్నాయంటే ఎవరికీ తెలియదుట. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో మూత పడిపోవచ్చు అది. అంటే ప్రళయం అనేటటువంటి ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది అనేది కూడా మనకి ఓంకారం తెలియజేస్తుంది. పరమాత్మ ఎప్పుడు ఆయన ప్రళయానికి సిద్ధపడి వెళ్తాడో తెలియదు. మన సృష్టిని ఆయన మనకి మన ఎందు ఈ సృష్టి స్థితి ప్రళయాలని అందిస్తుంది ఈ ఓంకారము అని మన పెద్దవాళ్ళు దీన్నే అక్షరాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది అంటారు. దీన్ని మాతృక అని కూడా అనొచ్చు మరొక మాటలో. అంటే ఇందులోంచి మిగతా అన్నీ కూడా వచ్చాయి కనుక ఇది అక్షరాలన్నిటి కూడా మాతృక అనే పదం దీనికి. అందుకని ఈ ఓంకారాన్ని ఏమన్నారు మన పెద్దవాళ్ళు? ప్రణవము. ప్రణవము అనడంలో చూడు, ప్రకృష్టం నవము. ఇది నవ, నవ అంటే తొమ్మిది మామూలు అర్థం, నవ అంటే కొత్త అని కూడా అర్థం సంస్కృతంలో. ఈ ప్రణవము అంటే ఎప్పటికప్పుడే కొత్త కొత్తమైనటువంటి అర్థాలని రూపాలని ఇస్తోంది. పరమాత్మ రూపములు ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడే దివ్యం నూతనమైంది. కనకే ఆ నిత్య సూర్యులైనటువంటి మహానుభావులు అక్కడ పరమపదంలో ఉంటారు. సదా పశ్యంతి సూరయ అన్నారు వేదం. అంది వేదం ఏముంటుంది? సదా పశ్యంతి. ఏమిటండి పశ్యంతి అనే పదం? వ్యాకరణ దానికి అప్పటికీ ఇప్పటికీ ఒకే రీతిలో. సూర్యుడు ఏముంటామండి మనం? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, రైజెస్ అంటాం. ఏ నిన్న నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు, ఇవాళ ఉన్నాడు కనుక ఆ పదం అలా ఎలాగైతే అంటున్నామో ఆ పశ్చంతి అనే పదం. అప్పుడు ఉన్నారు నిత్య సూర్యుడు మహానుభావులని అట్లా సేవించుకుంటున్నారు. ఎప్పుడైనా విసుగుతు పొందిందా? లేదు. ఎందుకని? నిత్యము ఆయన ప్రణవ స్వరూపుడు కనుక. అంటే అనునిత్యము నూతనముగా అని చెప్తుంటారు. నిత్య యౌవన మూర్తయ్యే అంటాం వెంకటేశ్వర అష్టోశతనామాలు చెప్పినప్పుడు. అది నిత్యము యవ్వనుడు. అదేమిటండి? మనకి ఇవాడు ఉంటుంది యవ్వనం, రేపు జల, రేపటికి ముసలితనం వస్తుంది మనకి. ఇది కాదు అంటే పరమాత్మ విషయంలో ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఈ ఓంకార స్వరూపుడు ఆయన ఓం అని పిలిస్తే పలుకుతాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఒక్కడే మనం తెలుసుకుంది ఈరోజు. ఈ తిరుమంత్రార్థాన్ని తెలుసుకుంటున్నాము అంటే ఆయన్ని మనసులో అనునిత్యం పిలుస్తూ ఉండండి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కనే ఉంటాడు. కాకపోతే మనం చూడడానికి ఇంకా ఈ భౌతిక చక్షువులు సరిపోవడం లేదు, అంతే తేడా. ఈ భౌతిక చక్షువులతో అర్జునుడు కూడా కృష్ణుడు చూద్దాం అనుకున్నాడు. అంటే కృష్ణుడు ఏమన్నాడు అర్జున? దివ్యం దదామితే చక్షు అనేసాడు. దివ్య చక్షువులతో నేను చూడగలుస్తావయ్యా, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలతో నేను నిండిపోయి ఉంది కదా, ఈ మనస్సుతో ఆ దాని అధిష్టానమైనటువంటి ఈ దివ్య చక్షువులు నీకు అందిస్తాను, దాంతో చూడు. ఎప్పుడు దివ్య చక్షువులు మనకి ఇవ్వగలడా అని తెలుసా? మనం కోరాలి, కావాలని దర్శించాలి,
దేవా నీ రూపాన్ని దర్శన కాంక్షి నా నిత్యం అటువంటి దర్శించాలని ఒక్కసారి కోరితే ఆ పరమాత్మ ఎప్పుడు ఎలాగ ఎవరికి ఏది అందించాలో అది ఆయన అలా అందిస్తారు. ఈ తిరుమంత్ర సారాన్ని మనం ఈరోజు అందించేందుకు ఆ పరమాత్మకి ఆనందమే, ఆ పరమాత్మ యొక్క కార్యమే. ఆయన కావాలనుకున్నా కనుకే ఇది నిర్విఘ్నంగా కొనసాగి చేయగలుగుతోంది. భాగవతులందరూ కూడా సమకూడుతున్నారు. చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు ఉండాలట, వినేవాళ్ళకి చెప్పేవాళ్ళు కావాలట. ఈ రెండు ఒక చోట చేర్చగలిగేటటువంటి సామర్థ్యత మనకెవరికి కాదు, పరమాత్మకే. అందుకని ఏ పనైనా నిర్విఘ్నంగా కొనసాగుతోంది అంటే కారణం ఐన్స్టైన్ అనే మహానుభావుడు అంటాడట, వెన్ థింగ్స్ గో వెల్ విత్ యూ గాడ్స్ హ్యాండ్ ఈజ్ వర్కింగ్ విత్ యూ అంటాడు. ఆయన నిజానికి శాస్త్రజ్ఞుడు, సైంటిస్ట్ అయినా సరే ఇలాగే అంటాడు, మీ పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగిపోతున్నాయి, ఆటంకాలు లేవు అనుకుంటున్నా అనుకోండి, ఎలాగో తెలుసా, ఆ హెల్పింగ్ హ్యాండ్ పక్కన ఉన్నారు కనుక ఆయన, ఆయన మీకు సహాయం అవుతున్నాడు అని గుర్తుంచుకోండి అన్నారు. అలాగే ఈ పరమాత్మ యొక్క వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందుకు ఈరోజు మనం చేరాము. ఇక మనం నిన్న తెలుసుకున్నటువంటి దానిలోనే ఒక్కసారిగా నెమరు వేసుకోవడం అంటాం దాన్ని, ఏమంటాం, పునశ్చరణ అంటాం. పునశ్చరణ అంటే తిరిగి మళ్ళీ రివ్యూ అందాము, రివైజ్ అందాం. ఈ రివైజ్ చేయడంలోనే ముందు నుంచి వెనక్కి వస్తున్నాము, వెనక నుంచి ముందుకు వస్తున్నాం. ముముక్షుకు అరియవేణం రహస్యం మూండ్రు అతి ప్రథమ రహస్యం తిరుమంత్రం అని ఈ ముముక్షుప్పడిలో మొట్టమొదటిగా పెళ్ళే లోకాచారుల వారు మనందరికీ కూడా ముముక్షువైనటువంటి వారు తెలుసుకోవలసినవి మూడు రహస్యాలు, అందులో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది తిరుమంత్రం అనేసారు. ఆ తిరుమంత్రం తాలూకు ప్రత్యేకత నేను నిన్న చెప్పుకున్నాం. ఓం అనేటటువంటిదే తిరుమంత్రంలోని మొట్టమొదటి పదం. ఆ తర్వాత దాన్ని ఏమన్నా మనం మంత్ర శేషము, మిగతా భాగం అంతా ఏమని చెప్పాము, తిరుమంత్రం మొత్తం అంతా ఓం అనేటువంటి ప్రణవమును, తర్వాత ఉన్నటువంటి దాన్ని మంత్రశేషము. ఏది మంత్రశేషం అనబడుతుంది, నమో నారాయణాయ. ఇది నమో నారాయణాయ అనేటువంటిది మంత్రశేషము. ఈ ప్రణవాన్ని వివరిస్తోంది అన్నారు. ఏమిటి అకారం అకారం అకారాలు అంటే దాన్ని వివరిస్తోంది నమో నారాయణాయ. ఈ నమో నారాయణాయ అనే దాన్ని ఏమిటి మాకు అర్థం తెలియటం లేదండి, ద్వయమంత్రం వివరిస్తోంది. ఈ ద్వయమంత్రం దాన్ని ఎవరు వివరించేది ఏమిటి, చరమ శ్లోకం. ఇలా ఒకదాన్ని ఒకటి వివరించుకుంటూ వెళ్ళింది చివరిదాకా. కనుక మనకు పెళ్ళే లోకాచారులు వారు ఏమని చెప్పారు, తిరుమంత్రము అనేటటువంటి దానికి తిరుమంత్రార్థము అని ఎప్పుడైతే మనకి అంటున్నామో ఇటు మంత్రము, ఓ ప్రణవము, మంత్ర శేషము అయినటువంటి నమో నారాయణాయ, దానిని వివరించేటటువంటి ద్వయమంత్రము. ఏమిటా ద్వయమంత్రం, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది రెండు వరుసలలో ఉంది కనుక దీని ద్వయము అన్నారు. ఈ తర్వాత మళ్ళీ చరమ శ్లోకము. ఇది చరమ శ్లోకము, చరమ అంటే అంతిమ అని అర్థం, చివరి అని అర్థం. భగవద్గీతలోకి వెళ్ళి చూస్తే మనకు చివరి శ్లోకం ఏమిటిందో అందరికీ తెలుసు, ఇదే చివరి శ్లోకం కాదు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మమా. ఇది మనకి చివరి శ్లోకంగా కనబడుతోంది. ఇదేమిటండి, మీరు తప్పు చెప్తున్నారండి, మీరు భగవద్గీత ఎప్పుడు పుస్తకం తిరిగేసినట్లేదే అనుకోకండి. చరమ శ్లోకము అనే పదానికి మనకు పెద్దవాళ్ళు ఏమందాలి, మంత్రానికి ఏదైతే ఆఖరి శ్లోకం అవుతుందో, మంత్రానికి ఏదైతే చివరిదో దానిని చరమము, చరమ శ్లోకము అని చెప్పుకున్నారు. చరమ అవస్థ, చరమ ఇది అనేటువంటి పదం ఏమిటి, చివరి అని అర్థం. ఈ మంత్రం ఎక్కడితో ప్రారంభమైంది అనగానే మనకి రెండవ అధ్యాయంలో ప్రారంభమవుతుంది మంత్రం. మనకి 12వ శ్లోకం నుంచి, నత్వేవాహం జాతునాథం నత్వం నేమే జనాధిప అని ప్రారంభించానని చెప్తారు మన ఆచార్యుల వారు మంత్రం. ఆ తర్వాత మనకి 18వ అధ్యాయంలో ఈ 66వ శ్లోకం వచ్చింది, సర్వధర్మాన్ పరిత్యజ్య అని. అక్కడికి అసలు మొట్టమొదటే కృష్ణుడు దగ్గరికి వచ్చి అర్జునుడు ఏమంటాడు, అర్జున కృష్ణ నా వల్ల కాదయ్యా అని అన్నీ పడేస్తాడు కిందకి. అప్పుడే పరిచయించాడు కదండి ఆయన, బాణాలు అన్నీ పడేసేసి కింద పడేసేసి నా వల్ల కాదయ్యా అన్నాడు. మరి అన్నీ ఉన్నాక చిట్ట చివరి కృష్ణుడు చెప్పింది ఏమిటి, అన్నీ ఉదయమంటున్నాడు. ఇది అర్జునుడికి అర్థమైపోయింది అప్పుడు మాత్రం, ముందు అర్థం కాలేదట. ఏమిటి అర్థమైంది, ఏవి మన కర్తవ్యాలన్నీ మనం చేసుకుంటూ అన్నీ కూడా ఆయన మీద ఆ భారాన్ని విడిచిపెట్టు, సర్వధర్మాన్ పరిచయ అన్నీ విడిచిపెట్టు,
చేస్తున్నా, కానీ నీ కర్తవ్యాలను మాత్రం చేయమని విడిచిపెట్టమని చెప్పలా. నీ కర్తవ్య భారాన్ని నా మీద పెట్టి కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళు అనేటటువంటిది మన మనస్సుతోనే అన్నీ విడిచిపెట్టాలి. భగవంతుని మీద భగవంతుడే చేస్తున్నాడని శరీరంతో అన్నీ మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఇది మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నీ కర్తవ్యాలు నువ్వు చేసుకుంటూ నీ యొక్క భారాన్నంతా కూడా భగవంతుని మీద విడిచిపెట్టు. నేను మోస్తున్నాను ఇదంతాను అనుకుంటూ నీ భుజాలను కిందకు కుంగదీసుకోకు, నేల మీద కూలిపోకు అన్నాడు. ఇది మనందరికీ కూడా అందిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ చరమ శ్లోకాన్ని మనకు ఎక్కడ దొరికింది, ఈ తిరుమంత్రంలోనే చిట్ట చివరిగా మన పెద్దవాళ్ళు ఈ తిరుమంత్రంలోనే పరిపూర్తయినటువంటి వివరంతో అందించాలి. చెప్పుకునేసరికి మనకి నిజంగా ఎన్నెన్ని చెప్పుకున్నా సురా ఆ రథంలో ఉన్నటువంటి ఆ పార్థసారథి రూపానికే మనం నిత్యము కూడా అనునిత్యము ఆయన పాదారవిందములకు స్మరించి అందించుకుంటే ఇంతటి ఉపకారం చేశాడు ఆయన. ఎంత ఏమిటా ఉపకారం తెలుసా, అర్జునుడికి ఒక్క బాణం కూడా తగలనివ్వలేదు. మీకు ఎవరైనా జాగ్రత్త యుద్ధ రంగంలో ఉంటే ఎన్ని బాణాలు తగిలి ఉండాలండి, రక్తసిక్తమై ఉండాలి శరీరం అంతా కదండి. రక్తసిక్తం కావలసిన శరీరాన్ని అంత అందంగా తానే ఆ బాణాలను తాను భరించాడు శరీరం నిండా. ఎవరో చెప్తా, మేము ఇంతవరకు దర్శనం చేయకపోయినా మా దర్శనం చేసిన వారందరూ ఆ పాదసారథి యొక్క రూపానికి ఇక్కడ ఉన్నటువంటి మా తిరునెల్వేలు ఉంటాయి కదా, ట్రిప్లికన్, ఆ పార్థసారథి దేవాలయంలో ఆ స్వామి యొక్క రూపానికి అన్ని గాయములే గాయములు శరీరం అంతా. ఆ గాయములను ఇప్పటికీ కూడా వెన్న అద్ది దానికి కావలసినటువంటి విధానము కలిగినటువంటి సేవ చేస్తూనే ఉంటారు. ఎందుకని అర్జునుడి బాణాలన్నీ కూడా ఆయన భరించాడట, ఆయనకి భరించి రక్షించాడు. అంతేకాదు రథం చిట్ట చివరిగా రథాన్ని దిగవేసేలు దిగేటప్పుడు కూడా కృష్ణుడు ఏమన్నాడు, అర్జున నువ్వు ముందు దిగు అన్నారు. అదేమిటి, ఇంతవరకు నన్నేమో తలుపు తెరిచి రథంలో ఎక్కమని మళ్ళీ తలుపు తెరిచి దిగమంటాడు అనుకుంటే నన్నే దిగమన్నాడు ఏమిటి కృష్ణుడు అనుకున్నాడు. ఇది సేవ తక్కువైపోయింది అనిపించింది అర్జునుడికి. కృష్ణుడు నాకు ఇంకా ఈ సేవ ఆఖర సేవ అందించలేదే అనుకున్నట్టుగా భావించి అయినా సరే కృష్ణుడు చెప్పాడు కదా దిగుదామని దిగేసరికిట ఆ కృష్ణుడు ఇలా అర్జునుడు రథంలోంచి ఇలా దిగాడు. ఆ కృష్ణుడు అడుగు కింద పెట్టాడు, రథం భగ్గుమని భగ్నం అయిపోయింది, మండిపోయిందిట అని మనకి మహాభారతంలో తెలియజేస్తారు. ఈ రథం భగ్నం అవుతుందని కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. రథం భగ్నం అర్జునుడి కృష్ణుడే ముందుగానే కాలు కింద పెట్టి దిగిపోయి ఉండుంటే అర్జునుడికి తలుపు తీయాలి కదా దిగడానికి అనుకుని చందనానికి చెయ్యాలి కదా ఒక వరుస అనుకుంటే అర్జునుడు కూడా ఆ భగ్నం దాంతో పాటు భగ్నం అయిపోయి ఉండేవాడు. అది కృష్ణుడికి మాత్రమే తెలుసు. కనుక తనని శరణు వేడిన భక్తుడిని ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి మహానుభావుడు. ఇది మనకి పార్థసారథి విషయంలో తెలుసుకోగలగాలి. తన భక్తుడిని ఎటువంటి ప్రమాదాల్లోకి కూడా వెళ్ళనివ్వకుండా ఒక్క బాణపు దెబ్బ కూడా తగలకుండా విజయాన్ని చేకూర్చాడు. ఇది నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్ అనే మాటతో అందించేశాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి, నిన్నీ వెనకతరా, నిన్నీ చూసుకుందుకే అన్నట్టుగా ఈ విధానంగా మనకి ఈ తిరుమంత్రమును మనకి అందించినటువంటి ఉపకారం మొట్టమొదటిగా నిన్న చెప్పుకున్నాం. ఈ చరమ శ్లోకం మనకి ఎక్కడ అందింది అంటే స్యందనము, స్యందనము అంటే రథం మీద ఉన్నప్పుడు సందర్భంలో అందింది. మరి అయితే ద్వయమంత్రం ఎక్కడ, వైకుంఠంలో అని చెప్పేశారు మనకి. మరి అయితే ఇది మరి తిరుమంత్రం ఎక్కడ, భద్రకాశ్రమంలో అని. అంటే మూడు కూడా మూడు విధానాలుగా మనకి చెబుతూ మూడింటినీ కూడా అందించినది ఎవరు అంటే ఆ పరమాత్మ యొక్క భగవత్ స్వరూపమైన నారాయణుడే అని మనకి మూడింటినీ కూడా చేస్తున్నారు. ఈ మూడింటిని వచ్చినటువంటి విధానాన్ని మనకు ఒకసారి తెలియజేశారు. ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని నిన్నటి వరకు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నాం, మంత్రమా, మంత్రము కంటే మంత్రవాచ్యుడైన భగవంతుడా ప్రభావం ఎవరిది అంటే వాచ్య ప్రభావం పోలండ్రు వాచక ప్రభావం. అక్కడ వరకు మనం అందుకున్నాం నిన్న. వాచ్య ప్రభావం పోలండ్రు వాచక ప్రభావం అంటే వాచ్యుడైనటువంటి ఆ ఎంబ్రమాన్ యొక్క పరమాత్మ యొక్క భగవంతుని యొక్క వైభవం కంటే కూడా వాచకమైన మంత్రం వైభవమే అధికము అని తిరుమంత్రానికి వాచ్యుడైన భగవంతుడు సమీపస్థలకు దూరంగా ఉన్నా అటువంటి సమయంలో వాచకమైనటువంటి అంటే మంత్రమైనటువంటిది నామమైనటువంటిది తిరుమంత్రం సమీపంలో ఉండి తనని ఎవరైతే స్మరిస్తారో ఒక్కసారిగా మన జిహ్వ మీద జిహ్వే కీర్తయ కేశవం అన్నారు మన కులశేఖర ఆళ్వారు మహానుభావులు. ఒక్కసారిగా ఆ కేశవుడిని కీర్తించినంత మాత్రం చేత
మనోరథాన్ని పూర్తి చేసి మనకు అన్నీ కూడా అందించాడు. అటువంటి వాచుడైన ఎంబిరిమానాను అంటే పరమాత్మ దూరంలో ఉన్నారని చెప్పుకున్నాం. ద్రౌపది యొక్క విధానాన్ని మనం విధానం ఎలాగ ద్రౌపదిని రక్షించింది, సాక్షాత్ కృష్ణుడే వచ్చాడా, ఆయన నామమే రక్షించిందా అంటే నామమే రక్షించిందని చెప్పారు. నామమే దగ్గరగా ఉంది కనుక ఆమె నాలుకేందే ఆమె నామాన్ని స్మరించుకుంది వెంటనేను కనుక ఆ కృష్ణనామమే మన రక్షిస్తుంది అని నేను చెప్పుకున్నాం. హనుమస్వామి కూడా మనకి రామనామము రాముడి కంటే కూడా గొప్పదని ఆ రామనామానికి ఆయన అంకితం అయిపోయాడు అని మనకి, రాముడు అవతారం చాలించినా కూడా పరమపదానికి వేయించేయడానికి సిద్ధపడలేదు. నామా నీ నామం నాలో ఉంది, నీ రూపం అలాగే నాలో నిలిచిపోయి ఉంది, మనకి వేరొక రూపం కానీ వేరొక నామం కానీ నాకు ఇంక అవసరం లేదన్నాడు. ఇది విశ్వాసము. అటువంటిది ఈ చెప్పుకున్నాడు వరకు. ఇక ఈరోజు ఈ మంత్రం ఏదైతే ఉందో అనుసంధానం చేస్తే ఏమేమిటి మనకి అందిస్తుంది ఈ మంత్రం. ఈ మంత్రం అందించడం విషయంలో మనకు ఎంత చక్కగా చెప్పారంటే, ఈ తిరునామం యొక్క వైభవాన్ని చెప్పబడుతున్నది ఈ రోజున. సొల్లుం క్రమం ఒడియచున్నాలుం తన్ స్వరూపం కెడనిల్లాదు అన్నారు 17వ మంత్రం. ఈరోజు పిళ్ళయ్య లోకాచారుల వారు మనకు అందిస్తున్నటువంటి మూలము ద్రవిడ మూలములో సొల్లుం క్రమం ఒడియచున్నాలుం తన్ స్వరూపం కెడనిల్లాదు వేరొక ప్రకారం చేత ఈ తిరునామ వైభవం ఇక్కడ చెప్పబడుతోంది. మరి మంత్రాలు అనేకములు అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మరి ఎటువంటి మంత్రమైనా ఆ మంత్రం నందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో దానిని ఉచ్చరించే వారందరికీ కూడా కార్యకరం అగును అంటే అర్థం ఏమిటి, సిద్ధించును. మంత్రం మనకు ఎప్పుడు సిద్ధిస్తుందండి, దాని ఎందు మనకి పరిపూర్తి అయినటువంటి విశ్వాసం కలిగినప్పుడు. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందండి అని ప్రత్యయం మళ్ళీ మంత్రాన్ అనునిత్యము దానిని అవిచ్ఛిన్నముగా స్మరించడం అలవాటు చేసుకోవాలి. ముందర మంత్రాన్ని మనకి మొదట మనకి ధ్యానం చేసేటప్పుడు శరీరం కొంచెం కష్టం అవుతుంది. మీరు కావాలంటే ఎక్సర్సైజులు కూడా చేసేటప్పుడు గమనించండి శరీరానికి ఎటువంటి వ్యాయామం ఇచ్చినా సరే అది మొదటి రోజున ఒళ్ళు అంత నొప్పులు కూడా పట్టుకుంటుంటాయి ఒళ్ళు. మళ్ళీ రెండవ చేయాలంటే అప్పు నొప్పులుగా ఉంది అనుకుంటాం, కానీ కొంచెం శ్రమించి మళ్ళీ ఆ శరీరానికి మళ్ళీ అదే విధానంగా వ్యాయామాన్ని అందించండి. మరి కొన్నాళ్ళు అయ్యేసరికి వ్యాయామం శరీరానికి అలవాటు పడి వ్యాయామం చేయకుండా ఉండలేకపోతాం. వ్యాయామం సమయం వచ్చేసరికి శరీరం పరుగులు పెట్టి వ్యాయామం చేయాలని పరిగెడుతుంది. ఇదే మనస్సు యొక్క లక్షణం కూడా. మనకి మనస్సుకు ఒక్కసారిగా రుచికరమైనటువంటి మంత్రాన్ని కొంచెం అందించండి. కానీ మొదట్లో చంటి పిల్లలు ఎలాగైతే ముద్దలు పెడుతుంటే గోరు ముద్దలు తినిపిస్తుంది తల్లి, తూ 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 అనుముతూ ఉంటారు బయటికి, తూ 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 అంటూ తుప్పర్లు పెడుతూనే ఉంటాయి తల్లి, తుడుచుకుంటూ ఉంటుంది, మళ్ళీ రెండో గోరుముద్ద పెడుతుంది. ఆనాడే కానీ తల్లి గోరుముద్దలో తెలిపించకపోయి ఉంటే ఇంత స్థూల శరీరాలు తయారై ఉండేవా అసలు ఈనాడు? ఆ విధంగా మనకి సహించైనా సరే ఆ మంత్రాన్ని మనం మనస్సుకి అందిస్తూ ఉంటే ఆ మంత్రం రుచికరమయ్యి ఆ మనస్సుని అట్లా మంత్రమైందే మనస్సుని దానికి పరిపూర్తయినటువంటి ప్రీతితో మనం అనగలుగుతాం. ఆ అటువంటి ప్రీతి ఎప్పుడైతే మనకి మంత్రాన్ని అనగలుగుతూ ఉంటామో దానిలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. మనకి భక్తి శ్రద్ధలతో అనేటటువంటిది ఒకనొక సమయం వచ్చేసరికి ఇక మంత్రం లేకుండా మనం ఉండలేము. ఆ ఏది ఉన్నా సరే ఇంక అన్నము తిండి అన్నము మనకి ఏది అక్కర్లేదు. అదే మనకి నమ్మాడు వారి మారి మహానుభావులు అందించారు. ఏమన్నారు తెలుసా ఆయన, ఆయన అన్నపానీయాలన్నీ కూడా అంట ఉన్నం శీరం సరం అని. అంటే ఏమిటిది, అన్న పానీయములన్నీ కూడా ఆ కృష్ణ నామమే నాకు ఇచ్చేసింది, ఇంకా నాకు ఏ తరమైన శరీర ధారణ పోషకాలు అవసరం లేదు అన్నారు. ఎంత ప్రేమాశ్చయము కదా అది. ఆ స్థాయికి ఆయన వచ్చారు కనుక కృష్ణుడు ఆయన పక్కనే కూర్చున్నట్టు అప్పుడును ఆయన వెతుక్కుంటూ వెన్నంటుకుంటూ వచ్చాడంటారు మన పెద్దవాళ్ళు. అటువంటి భాగవతుడి కోసం కృష్ణుడు తపస్సు చేశాడన్నారు మన చిన్నజీవి స్వామివారు ఒకసారి. అంత తపస్సు చేయకపోతే అటువంటి భాగవతుడు దొరకనే దొరకట. అందుకే పరమాత్మ కూడా మన కోసం అటువంటి భాగవతులు కావాలని తపస్సు చేస్తూ ఉంటాడన్నట్టుగా ఆ పరమాత్మ నామాన్ని చెప్పేవాళ్ళ వెనకాతలే ఆయన పరమాత్మ పరుగులు పెడుతూ ఉంటాడు. అటువంటి దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఈ తిరుమంత్రంలో అంతవిధి ప్రేమాతిశయం మనకు కలిగి ఆ మంత్రాల్లో విశ్వసించి భక్తి శ్రద్ధలతో మనం ఉచ్చరించామంటే మనకి అనేకమైన సిద్ధులు కలుగుతున్నాయని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. ఇంకా కాదు,
మామూలుగా తిరుమంత్రం ఏం చేస్తోంది? తన విశ్వసించి చెప్పవలసిన క్రమాన్ని ఇప్పుడు ఏదైనా ఒక ప్రకారంగా చెప్పేది. ఒక మంత్రానికి ఉన్న నియమాలు ఉన్నాయి, ఆ నియమాలని మనం చాలా మంత్రాలని జాగ్రత్త అండి బాగా ఇదిగా చేయకపోతే బెడిచి కొడతాయి అంటూ ఉండడం మాట వింటూ ఉంటారు. అవి మిగతా మంత్రాలకేనండి, తిరుమంత్రాలకేం లేవు అటువంటి అన్నారు. ఏదో ఏదో తెలుసా, ఉదారమైనటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు ఉదారమైనటువంటి అనే పదం అన్నాం మనం. అంటే వాళ్ళలోని ఏ చిన్న పొరపాట్లు మనలో ఉన్నా కూడా అవి సర్ది పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క తత్వం ఏమిటి, ఉదారమైనటువంటి తత్వం కనుక. అటువంటి పెద్దవాళ్ళలోని చిన్న చిన్న తప్పులు మంచి అయ్యో అయ్యో, అదే మనం అల్పబుద్ధి గల వాళ్ళ దగ్గర ఏదోనో మన యొక్క బుద్ధి చూసి కనిపిస్తే వెంటనే అది మనకి వాటి మనకి మీద రియాక్ట్ అవ్వడం, యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది చిన్న చిన్న మంత్రాలకు ఉండేటటువంటి లక్షణము అనేసరమైన పెద్దవాళ్ళు. అంటే ఉదార స్వభావమైనటువంటి వాళ్ళకి ఎలాగైతే ఉంది, అష్టాక్షరి ఉదాత్తమైనటువంటిది, అన్నిటికంటే కూడా సర్వోధి సర్వాధికమైనటువంటి ఆ నారాయణుడి యొక్క మంత్రం కదా. అందుకని ఆ చెప్పినా ఏం చెప్తున్నారు, ఏదో ఒక రకంగా చెప్పినా కూడా చెప్పిన వాళ్ళని క్రమముగా రక్షించే తీరుతుందని చెప్పేశారు. అంతే, ఇక రక్షించడం తప్ప శిక్షించడం అనేది తెలియనే తెలియదుట. అంటే ఏమిటి అర్థం, జాగ్రత్తగా చూడండి. రక్షించడమే శీలము, మనకు కావలసినవన్నీ ఇవ్వడమే ఆయనకి ఇష్టం. మన దుఃఖాలు తొలగించడం, మనకు కావలసిన ఇష్టాలన్నీ కూడా కలిగించడం, ఇదే ఆయనకి ఇష్టమైనటువంటి పని అని చెప్తూ ఇందులో గోవింద నామాన్ని గురించి ప్రస్తావించడం ఏమిటంటే, నారాయణ నామంలో అర్థాలు అనేక దేశానికి వాచకమైనటువంటిది ఈ గోవిందనామం చేసినదే. ఇదైతే ఆ నారాయణ నామ ప్రభావము ఎంతో ఇంకా ఎక్కువగా సిద్ధిస్తుంది అని చెప్పడంలోనే గోవిందేది క్రందన్ అనేసారు. ఇందాక ద్రౌపది ఏమనిపించింది, చంక చక్ర గదాపాణే ద్వారక నిలయార్చుట గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. జాగ్రత్తగా గమనించండి, ఈ పదాల్లో ఎక్కడైనా నారాయణ అని ఉందా? మరి నారాయణ లేకపోతే మీరు తిరుమంత్రం చెప్తున్నారు, నారాయణ అనుకుండానే రక్షించేసిందండి మరి గోవింద తల్లిని ద్రౌపదిని. ఏమిటది, గోవిందనామమే రక్షించగలిగినప్పుడు నారాయణ మంత్రం అంతకి పైది అనేటటువంటి ఒక సంస్కృతిలో న్యాయము అంటారు, కౌముతిక న్యాయము అంటారు అన్నమాట. ఈ కౌముతిక న్యాయ సిద్ధాంతం అంటే ఏమిటి, ఒక చిన్నదానికే మనకి వచ్చినప్పుడు దానికన్నా పెద్దది మనకి తప్పక రక్షణ కలుగుతుంది అని చెప్పడం అన్నమాట. అంది ఇక్కడ చెప్తూ ఇందులోని 18వ మంత్రానికి వస్తున్నాం అప్పుడు. పిల్లయ్య లోకాచారుల వారిది, ఇదు తాన్ కులందరం ఎంగిరెప్పడియే ఎల్లా అపేక్షితంగళయ్యం కొడుక్కుం. సాధారణంగా మన వాళ్ళు ఏమంటారు, నాకేం బాహ్య ప్రపంచంలో ఏం అక్కర్లేదండి, ఆ భగవంతుని యొక్క పాదాలు అందుతే చాలండి అంటాము. నిజమే, మన శరీరం ఉన్నంత వరకు మన శరీరానికి కూడా అవసరమైనటువంటి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు మన పెద్దవాళ్ళు. ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఆ పరమాత్మ సేవ చేయడానికి ఏం కావాలండి, ఈ శరీరం ఉండాలి. అందుకే ఈ శరీరానికి సంబంధించిన అన్నీ కూడా ఆ నారాయణ పదం నారాయణ అందించిన వల్ల మనకి తిరుమంగై ఆళ్వార్ అనే మహానుభావులు మనకి ఈ పాశురం అందించారు. దానికి ఏమిటంటున్నారంటే, కులంతరం సెల్వం తందిడు మడియార్ పడుతురాయినన్ వెల్లాం నిలంతరం చెయ్యం నీళ్విడం అరుళం అరుళోడు పెరునిలం మళిక్కుం వలంతరం విర్మాత్తుం తందిడుం పెద్ద తాయను మాయిన చెయ్యం నలంతరం చుల్లైనాన్ కండుకొండే నారాయణ వెన్నుం నామం నారాయణ వెన్నుం నామం అన్నారు. నారాయణ నామం తనని అనుసంధించే వాళ్ళకి శ్రేష్టమైనటువంటి పదవినిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దాసులు అనుభవించే దుఃఖాలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా పోగొడుతుంది, పరమపదాన్ని ప్రసాదిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి జగ్ఞం చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క కృపని కలుగజేస్తుంది నారాయణ నామము. ఈ నారాయణ మంత్రం మనకి
భగవంతుని యొక్క కృపను కలుగజేస్తుంది, భగవంతు అనుభవానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది, ఇంకా కావలసినటువంటి మేలు అన్నీ కూడా చేసి మన అంటే అయితే ఈ తిరుమంత్ర ఫలములన్నీ కూడా సామాన్యమైన మంత్రాల కంటే కూడా ఉదాత్తమైనవి, ఉత్తమమైనవి ఇవి చెప్తారు మన పెద్దవాళ్ళు. ఏదో చిన్న చిన్న మంత్రాలతో మనం సంతోషపడిపోయి సాధారణంగా ఏం చేస్తారంటే మనకి కులశేఖరాల వాళ్ళు అంటారు, సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి. ఒక్కసారి ఆయన పాదాలు స్పృశించినంత తలని స్మరించినంత మాత్రం చేత సేవించినంత మాత్రం చేత స్వస్య పదస్య దాతరి ఆ పరమపదాల్లో ఆయన ఒళ్ళో తొడ మీద కూర్చోబెట్టేసుకుంటాడు జీవుడిని చూపి చెప్తారు మన పెద్దవాళ్ళు. అటువంటి ఎం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామాద్యమల్పాధికం అని ఎటువంటి వాళ్ళని వీళ్ళు ఏవో చిన్న చిన్న విస్తారని వాళ్ళకి వీళ్ళకి కాళ్ళు పట్టుకుంటూ కూర్చుంటున్నారు వీళ్ళు అంటారు. అందుకే ఆ పరమాత్మ పాదాలు మనం పట్టుకుంటేట మా చిన్నప్పుడు ఇలా అందేవారు అంటే చిన్నప్పుడు అలాంటి మనస్సులోకి ఏంటంటే మనమే అధికులమే ఉండాలి ఉంటుంది కదా మనసులో. అందుకే ఆ పరమాత్మ పాదాలు పట్టుకోండి మీ పాదాలు అందరూ పట్టుకుంటారు అనేవారు. ఆ పరమాత్మ పాదాలు పట్టుకుని మనం నిరంతరము మనము ఆ మనకి ఇంకా మనకి దేని మీద ఏ విషయాల మీద మనకి ధ్యానం వెళ్ళక్కర్లేదు ఇంకా. ఎందుకంటే అన్నింటిలోనే ఆయనే ఉన్నాడు కదండి. నారాయణ పదంలో గొప్పతనం ఏమిటి, అణు అణువులోనే ఉన్నాడు ఆయన. మనం చూసినా చూడకపోయినా చూడకపోతే మందు తప్పు, ఆయన లేకుండా లేడు మాత్రం. అందుకే అన్నింటిలోనే ఉన్నటువంటి ఆయనని మనకి అందించగలిగినటువంటి అన్నీ ఆయన అందిస్తూనే ఉంటాడు. మనకు చేయవలసింది కేవలం ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఇది మనకి శరణాగతి చేసే రత్నంలోనే మనకి అందంగా అందిస్తారు. సేవ్యే స్వస్తి పదస్య దాతరి అని చెప్పినటువంటి విధానమే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు. ఐశ్వర్యాలు ఉన్నత పదవులని మనకి ఎటువంటి దుఃఖాలు లేకుండా సుఖములని మనకి భోగ్యములన్నీ కూడా అందించే పరమ కృపని మనకు కలుగు చేసేటటువంటి భగవద్ అనుభవం కావలసిన శక్తిని అందించేటటువంటివి, ఆటంకాలను తొలగించేటటువంటివి ఇది మనకి ఇందులో ప్రభావాన్ని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు, ఐశ్వర్య కైవల్య భగవల్లాభంగళై అసైపట్టవర్గలకు అవత్తై కొడుక్కుం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అపేక్షితములు అన్నీ కూడా అంటే ఏదేది మనం కోరుతాము అంది కొంచెంద చెప్తూ ఐశ్వర్యం ఇహలౌకికం అని పారలౌకికం అని రెండు విధాలుగా ఉంటుంది. మహాలక్ష్మి కూడా మనకి అనపగామిని అంటాం, అపగామిని అనం మనం లక్ష్మి కానీ చదివేటప్పుడు కొంతమంది తెలియక ఆ అకార అవశ్లేషం ఉంటుంది అక్కడ, లక్ష్మీమనపగామిని అనకుండా లక్ష్మీమపగామిని అన్నారంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అలాగే అలక్ష్మీం నాశయామ్యహం అనాలి, ఆ అలక్ష్మి అనుకుంటే లక్ష్మీనా అని అనుకోండి, ఆ లక్ష్మీ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది ఆవిడ. ఈ చదివేటప్పుడు కూడా ఈ అకారానికి చాలా జాగ్రత్తగా మంత్రం చదివేటప్పుడు ఎంత జాగ్రత్తగానే ఉండాలి. మనకి వృత్రాసురుడు సంహరించేటటువంటి ఒక పుత్రుని ఇమ్మనడే ఇటు నుంచి ఇటు తిరగబడింది ఆ మంత్రం ఒకటి పాపం అకారం. అందుకని వాడిని సంహరించేటటువంటి వాడిని ఇచ్చారని చెప్తారు మనకి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మంత్రాలను చదివేటప్పుడు దానిలో ఉండేటటువంటి ఎందుకు మంత్రాన్ని రుద్ధ స్పష్టాక్షర అన్నారు విశ్వసహస్రనామాల్లో. ఆ స్పష్టాక్షరములు మనం సుస్పష్టముగా మనం దాన్ని ఉచ్చరించగలగాలి అంటారు మన పెద్దవాళ్ళు. అందుకని ఆ స్పష్టాక్షరములు అడిగి ఇక్కడ ఏం చెప్తారు, ఇహలౌకికము పారలౌకికము. లౌకికము అనగానే ఈ లోకమునకు సంబంధించింది, అది ఈ లోకానికి సంబంధించింది. పారలౌకికము ఏమిటంటేది, దాన్ని మనం లీలా విభూతి నిత్య విభూతి అని రెండు లోకాలు మనకు చెప్తాం. దాన్నే ఒక పరమపదం అనండి లేదా ఈ ప్రకృతి మండలం అనండి. ఈ ఇహలౌకికము పారలౌకికము అని రెండు విధాలు ఉన్నాయి కదా. ఈ భూమండలంలో ఉండే రాజాదిరాజుగా తేజరలతం, ఇహలోకంలో ఉన్న ఐశ్వర్యం అని చెప్పుతారు. మరి స్వర్గాది మే లోకాలన్నీ కూడా అనేకమైన పదవులు పొందడము, ఇదన్నీ కూడా బ్రహ్మాది ఈ ఇంద్ర పదవి దేవేంద్ర పదవి అని చెప్తున్నామే, ఇవన్నీ కూడా పారలౌకికంలో ఐశ్వర్యాలు. ఈ రెండు విధములైన ఐశ్వర్యాలనే కూడా పరిశుద్ధ ఆత్మస్వరూప అనుభవాన్నే మన కైవల్య మోక్షము అనే దాంతో పరమ పురుషార్థమైనటువంటి భగవత్ ప్రాప్తిని అభిలషించే వారికి ఈ తిరుమంత్రము జపహోమాది అనుష్ఠానం చే తానే సాధనంగా ఉండి ఆయా ఫలాలను ఇచ్చేటటువంటిది అవుతుంది అని చెప్పేసి అన్నమాట. అంటే ఏమిటిది,
నిత్యము జపము చేస్తూ మనకు దేనివల్ల ఇటు ఇహలోకంలో ఉన్నంత వరకు జీవినే ఇహలోక సౌకర్య సుఖములన్నీ అందుతూ పారలోకంలో పరమపదాన్ని కూడా అందించేడు. స్వర్గాది ఫలములనే కాకుండా పరమపదాన్ని అందించేటటువంటి అంటే అర్థమేమిటి, ఎవరు ఏది చింతించితే ఎవరు చింతామణి అంటాం మనం, దేనినే మనం కావాలని కోరుకుని దాన్ని ప్రసాదించేస్తుంది ఇది. అటువంటి దాని ఇహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతం చ మంత్రో అయం సాధయిష్యతి అని ఇక్కడ మనకి ఈ 18వ చెప్తే 18, 19 మంత్రాలు ఇక 20వ మంత్రంలోకి వస్తున్నాం. ఇక్కడ పిల్లలోకాచార్యుల వారు మన యొక్క మనస్సు ఎట్లాగెట్లాగా ప్రవర్తిస్తుంది గమనించారు. మనకి జ్ఞానము భక్తి రెండు, లేదా జ్ఞానము అనుష్ఠానము అని రెండు పదాలు పెట్టుకున్నాం. ఈ జ్ఞానము అనుష్ఠానము ఏదైతే ఉందో దానికి మరొక పదం ఏమి చెప్తున్నారు, కర్మ జ్ఞాన భక్తి. ఈ కర్మ జ్ఞాన భక్తి అనేటువంటి భగవద్గీత వెళ్ళామంటే మనకి కర్మయోగాలు జ్ఞానయోగాలు భక్తి యోగాలు యోగాలన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కర్మ జ్ఞాన భక్తి ఈ మూడు చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు పిల్లల అవకాశాలు. కర్మ జ్ఞాన భక్తిగలిలే ఇందవర్గలకు విరోధే పోక్కు అవత్తై తలై కట్టి కొడుకుం. ఇది మాకైతే భగవద్గీత సారాంశమంతా కూడా ఇందులోనే, తిరుమంత్ర సారమంతా భగవద్గీతలోనే, భగవద్గీత సారమంతా తిరుమంత్రలోనే మనకి కనబడుతుంది. ఏమిటో తెలుసా, ముందరంతా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ అందిస్తారు. అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ అన్ని యోగాలు అందించేశాడు, చివరికి అన్నీ విడిచిపెట్టేసి సర్వధర్మాన్ని ప్రతిద్దా అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే ఇవి అన్నీ అనుభవించేసినటువంటి మనస్సుకి వీటన్నిటి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగిపోతుందిట. అందుకని ఏమంటున్నారు, కర్మజ్ఞాన భక్తి గలిలే ఇడందవర్గలకు విరోధే పోకి అవత్తై తలై కట్టి కొడుక్కుం. కర్మయోగాది ఉపాయాలు పూర్తి అవ్వడానికి సహాయంగా ఉంటుంది ఇది దీని వైభవం. అంటే చేసే కర్మ, కర్మ అంటాం కర్మ భక్తి జ్ఞానం మూడు పదాలు ఉన్నాయి. మరి దాని పక్క యోగం ఏమిటండి, ఈ యోగం వాడి యోగం బాగుంది అంటుంటాం మనం. యోగం అంటే ఏమిటో తెలుసా, యుజ్ అనేటటువంటి దాని యొక్క ధాతు. యుద్ధ అంటే ఏ పనైనా మనం చేస్తే దానిని భగవత్పరంగా కానీ భగవత్పరంగా చేస్తే అది కర్మ యోగం అవుతుంది, లేకపోతే కర్మ వాడి కర్మ వాడిది అంటాం మనం. కానీ అదే భక్తి మనకు ప్రేమ ఉంటుంది, కానీ అది ఆ ప్రేమ లౌకికమైన ప్రేమ అయితే అది మామూలు ప్రేమ అనిపించుకోదు, భక్తి అనిపించుకోదు. ఎప్పుడు అది భక్తి పరమాత్మ విషయంలో మనం చూపించే ప్రేమ అవిచ్ఛిన్నముగా ఉంటే ఎప్పుడైతే ఉంటుందో అది ఆయన విడిచి ఉండలేకుండా ఉంటుందో అది అది భక్తి యోగం అవుతుంది. అలాగే జ్ఞానం, ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం లౌకిక ప్రపంచంలో, ఎంతో వాడు చాలా చతురుడండి చాలా లౌకిక జ్ఞానం ఉందండి అంటాం. కానీ ఇక్కడ జ్ఞానం అనే పదం తద్జ్ఞానం అంటారు. తత్ అంటే ఆ పరమాత్మకి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానం అని తదన్యత్ అజ్ఞానం అని చెప్పేసింది భగవద్గీత 13వ అధ్యాయంలో. దానిని మించినదంతో ఎతతో అన్యథ అదే అంటే ఆ మించినది తద్జ్ఞానం, ఆ భగవంతుని మించిన తెలుసుకోగలవాలి తెలుసుకునేటువంటి విషయాలు ఏదైతే ఉందో అది ఒక్కటే జ్ఞానం అని చెప్పారు మనకి. మిగతాదంతా కూడా అజ్ఞానమైనటువంటి విషయమే. అదేమిటండి మనకి పదవులు పొజిషన్లు, మేము పెద్ద ఇంజనీర్నను లేకపోతే మేము పెద్ద వైద్యుడినో చెప్తాం, ఇది జ్ఞానం కాదా, నిజమే. కానీ వీటన్నిటిలోని కూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని చేకూర్చి సమకూర్చి దానిని మీరు పొందండి, అది ఆ జ్ఞానము ఆ జ్ఞాన యోగమైపోతున్నది. అది ప్రాపంచ విషయంలో కూడా చేసే ప్రతి పనిలోని కూడా భగవంతుని మనం చేర్చుకుని పని చేయగలిగితే స్వామివారు ఏమనేవారు మాతో మొదట్లో వచ్చినప్పుడు, మీకు ఎన్నో అనుభవించాలని ఒక ఫలం చూడగానే మనకి నాలుగు దానికైతే దానిమ్మ పండు చాలా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆ దానిమ్మ పండు చూసేటప్పటికి అబ్బాయి దీని లోపల యా పరమాత్మ సృష్టి ఏమిటో, ఈ లోపల ఉన్న ఫలం ఎంత రుచికరంగా ఉంటుందో అని చిన్నప్పుడు దానిమ్మ చెట్లు ఉండేవి కనుక ఆ ఫలాల కోసం తినే అలవాటు ఉంది కానీ ఆ దానిమ్మ పండు చూడగానే మనస్సులో ఎంతో ఒక ఆశ్చర్యం వస్తుంది. అప్పుడు ఏమన్నారు, ఈ ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఫలం మీద, ఆ ఆసక్తి లోపల ఒకడు ఉన్నాడు వాడికి అందిద్దాం అని ఒక్కసారి అనుకోమన్నారు. అంతే, తినేది మనమే చూసేది ఇక్కడలే,
ఆనందించే నాలుక చప్పరిస్తూనే ఉంది. నాలుక ఎన్ని విధాలైనటువంటి రుచులు రుచులు ఉంటాయి దాని. ఇవన్నీ చెప్తున్నా, మనస్సులో ఉండే ఆసక్తి ఎక్కడ ఉండాలి? ఫలం మీద ఉండకూడదు. ఆ పరమాత్మ అందించడంలో ఉండాలి మన ఆసక్తిట. ఆ పరమాత్మకి, లోపల ఉన్న పరమాత్మకి అందిద్దాం. రుచి చూస్తుంది ఆయనే కదండి, రుచి మనకు తెలియజేస్తుంది ఆయనే కదండి. ఈ లోపల మనం గుడక వేస్తున్నాము అంటే ఆ లోపల ఉన్నాడు కనుక. లేకపోతే వేసిన నీటి చుక్కలు నాలుక మీద అట్లా నిలిచి ఉంటాయి, మనం గుడక కూడా వెయ్యలేము. తెలుసు అందరికీ ఆ విషయం. గొంతు దిగి లోపలికి వెళ్ళనే వెళ్ళదు అది. ఎలాగ వెళ్ళగలుగుతోంది అంటే ఆ పరమాత్మ లోపల కూర్చుని ఉన్నాడు కనుక. అహం వైశ్వానరో భూత్ ప్రాణి నాందేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం. అన్ని విధాలుగా నువ్వు భుజిస్తున్నది అంతా కూడా నేను లోపల ఉన్నాను అని ఇంత సుస్పష్టమైనటువంటి మాటల్లో చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. మనకి భగవద్గీతని సురేష్ బాబు గారని ఫ్లోరిడా నుండి ఈ గోష్ఠిలోనే భగవద్గీత అద్భుతంగా ఒక ఏడాది పాటు చదవాలి. 108 మార్లు 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత పారాయణ అని ఒక ప్రణాళిక ప్రక్రియ పెట్టుకున్నారు. ఒక యజ్ఞమే అంటాం మేమైతే దాన్ని. ఆ యజ్ఞాన్ని కొనసాగించడానికి ప్రతి అందరు భాగవతుల్లో కూడా ఎంత ఉత్సాహంగా వస్తుంటే, నిన్ననో మొన్ననో మేము యామునాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర కాలక్షేపంగా కూర్చుని చదువుతున్నట్టుగా చదివాం. చదివితే తల్లి మనకి త్రివంగ అమ్మగారు శ్రీభాష అప్పలాచార్య వారి తిరుక్కుమార్తె ఆమె కూడా పరమప్రధానం వేం చేశారు. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ యామునాచార్యుల వారి జీవిత చరిత్రలో ఒక్క మాట అంటుందా అంటూ అన్నమాట. ఆహా, ఈ రామేశ్వరం నాకు చేసిన ఉపకారం ఎంతరదో కదా. భగవద్గీత నా చేత చదివించి నాలో అంతవరకు కూడా నేనే రాజాదిరాజుడిని, నాకు ఇంత నాకు ఆభూ ఆసేతు హిమాచలం వరకు కూడా ఈ రాజ్యమంతట్లో ఉండేటువంటి జ్ఞాన సంపన్నుడు నేనే అనేటటువంటి ఈ అహంకారాన్ని ఆవరించి ఉండేదే. ఇప్పుడు అహంకారం తొలగిపోయిందే, నిజమైన సస్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చిందే ఈ భగవద్గీత పారాయణ వలన. మనలో అహంకారం అనే పొర తొలగి మనలో స్వస్థరూప జ్ఞానాన్ని మనలో పెంపొందిస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మీరు ఆధ్యాత్మికతలు అడుగు పెట్టాలనుకుంటున్నారా, పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇటు విష్ణు సహస్రనామం అటు భగవద్గీతను నిత్యము పారాయణ చేయమన్నారు. ఆ నిత్యము పారాయణ చేయడం వల్ల భక్తి జ్ఞానాలు తొలగినప్పుడు తెలిస్తే మనలో ఉన్న అజ్ఞానం తొలగి అహంకారాలు తొలగుతాయి. ఇది మనకి, ఇది మన చేత చేయించేటువంటి ప్రక్రియ కూడా భగవంతుడు ఈ గోష్ఠి భాగవతులు అందరికీ కూడా చేసుకున్నటువంటి పుణ్యమా అన్నట్టుగా ఈ భగవద్గీత పారాయణ కొనసాగుతోంది. ఇందులో మనకి కర్మ జ్ఞాన భక్తి, ఇక్కడ తిరుమంత్రానికి ఏమిటి ఆ శక్తి అని చెప్పారు. తిరుమంత్రం మనం చేసే ప్రతి కర్మని కూడా కర్మయోగంగా మార్చి దాని యొక్క ఫలాలను మనకు అందిస్తూ, జ్ఞానాన్ని జ్ఞాన యోగంగా మార్చి, భక్తిని భక్తి యోగంగా మార్చి మనందరికీ అందిస్తోంది. ఇంతలో ఏం చెప్తున్నా, ఈ కర్మ అంటే ఏమిటి, కర్మయోగం అంటున్నాం. కర్మయోగా తప తీర్థదాన యజ్ఞాది సేవనం అని గీతార్థ సంగ్రహము అనేటువంటి దానిలో ఆళ్వందార స్వామి మనకి ప్రతి అధ్యాయానికి ప్రతి షట్కంకి, షట్కము అంటే 6 అధ్యాయాలు, చక్కని శ్లోకాలు అందించారు మనకి ఆళ్వందార స్వామి. దానికి మనకి ఆచార్యుల వారి ఆచార్యులైనటువంటి గోపాలాచార్యులు మహానుభావులు దాని చక్కని గీతార్థ సంగ్రహము అని దాని వ్యాఖ్యానం కూడా అందించారు. ఈ గీతార్థ సంగ్రహ వ్యాఖ్యానాల్లో ఆళ్వందార స్వామి ఆనతిచ్చినట్లే తపస్సు, యాగము మొదలైన వాటిని ఫలం పొందే వరకు ఆదరంతో నియమంతో నిరంతరము పరిగ్రహించేటువంటి పని ఏదైతే ఉందో, అంటే ఒక పని ప్రారంభించాము అంటే చివరి వరకు కొనసాగించేటట్లు చేయగలగడమే కర్మయోగం అన్నారు. ఇది కర్మయోగం అంటే ఈ పని వాళ్ళు చేస్తారు రేపు చేయలేమండి అనుకుంటే అది కర్మయోగం అనిపించుకోదు. ఒక పనిని పట్టుకుంటే డిటర్మినేషన్ అంటారు మన వాళ్ళు. దాననే మన ధృతి దృష్టిర్మతి దాక్ష్యం అన్నాడు హనుమస్వామి. దానికి ఒక సిద్ధించాలి అంటే ఏమిటి, అందులో ఒక ధృతి, ఒక దృష్టి, ఒక మతి, ఒక దాక్ష్యం, 4 చెప్పేశాడు హనుమస్వామి అయితే అక్కడ. ఈ ధృతి అంటే ఏమిటి, రిజల్యూషన్ అంటాం. ఈ 1000 యోజనములు ఉన్నటువంటి 100 యోజనలు క్షమించాలి, ఈ 100 యోజనముల సముద్రాన్ని నేను దాటుతాను అని ఒక రిజల్యూషన్ తీసుకున్నాడు, అది ధృతి. అలా దృష్టి ఇటు అటు వెళ్లకుండా వెళుతున్నటువంటి దానికి ఎన్నో ఆకర్షణలు వస్తున్నాయి. అందమైన చక్కని మైనాకుడు ఒక చక్కని ఆహారాన్ని పంచపక్ష పరమాణాలన్నీ కూడా అందిస్తూ ఉంటే కూడా నా రామకార్యం ఉంది,
ఆ రామకార్యాన్ని పూర్తి చేసుకున్నాకే నేను నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను, నన్ను మన్నించు అని ఎంతో ఆదరంగా మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే కర్మయోగంలో ఇవన్నీ భాగాలే, మనకు అన్నీ ఉండాలి. మనం చేసేపట్లో ఇటువంటి ఆటంకాలే వస్తాయట. మనకు ఆ నిర్ణయం తీసుకోకపోతే మన కర్మయం మనకు విఫలమవుతుంది. అటువంటి ధ్యానికి ఏంటి అంటే ఈ మంత్రార్థం ఏదైతే ఉందో ఈ తిరుమంత్ర సారాన్ని అనుసంధానం చేసేటటువంటి వాళ్ళకి కర్మయోగం సాఫల్యం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అని చెప్పినట్టుగా ఆదరంతో నియమంతో నిరంతరం పరిగ్రహించడం దీనికి మనకి ఉపయోగం, ఇది కర్మయోగం. మరి జ్ఞానయోగం అంటే ఏమిటండి అంటే జ్ఞానయోగోర్జిత స్వాంతై పరిశుద్ధ ఆత్మనిస్థితి. ఇంద్రియ జయపూర్వకమైనటువంటి నిరంతర చింతన రూపమైనటువంటి పరిశుద్ధ ఆత్మ ధ్యానము అను దానిలో ఆసక్తి ఉండడం. మరి జ్ఞాన అనగానే మనకి జ్ఞానేంద్రియాలు గుర్తొస్తాయి వెంటనే. ఇంద్రియాలు అనగానే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని దశ ఇంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియములు అంటే పనిచేయడానికి మనకు ఉపకారం అయ్యేటో కాళ్ళు చేతులు, కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, ఇవన్నీ కర్మేంద్రియాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. మరి జ్ఞానేంద్రియాలు దాని యొక్క లోపల నుండి ఉండి మనం నడిపించేటటువంటివి. ఇప్పుడు కన్ను చూస్తోంది, లోపల ఆ చూపు మనకి ఎక్కడి వరకు వెళుతుందంటే కన్ను అనేది చూడడానికైతే దర్శనం, లోపల చూసేవాడు ఒకడు ఉన్నాడు కనుక చూపు మనకి తెలుస్తోంది, చెవి వింటోంది, లోపల ఒకడు వినిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు కనుక. ఇలా దాని జ్ఞానం అనేటటువంటి దాంతో విన్నది గ్రహించడం అనేటువంటి ఏదైతే ఉందో, చూడగలగడం అనేటువంటి ఏదైతే ఉందో, రుచి చూడడం అనే నాలుక్కి, ముక్కు వాసన చూడడం అనేది ముక్కుకి, ఇలా ఒక్కొక్కరి ఇంద్రియాలకు ఉండేటువంటి పదవి, అవి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞానము అంటాము. ఆ జ్ఞానము జ్ఞాన యోగే ఆ ఇంద్రియ జయపూర్వకమైనటువంటి నిరంతర చింతనారూపము. మనస్సుకి ఏమిటండి లక్షణం? మనస్సు లోపల మననం అనేటటువంటిది ఒక దర్శనది ధ్యానం. ఈ ధ్యానం చేసే దేంతోని మన మనస్సుతోనే చేస్తాం. అటువంటి ఆ జ్ఞాన యోగంలోనే మనకి పరిశుద్ధాత్మ ధ్యానములోని ఆసక్తితో ఉండగలగడమే, ధ్యాన అవస్థలో ఉండగలగడమే దానిని జ్ఞాన యోగం. అదే మనకి ఆత్మ సంయమ యోగము అనేటువంటి దానిలో ధ్యాన యోగం అని పేరు పెడతారు మన పెద్దవాళ్ళు. కానీ ఆత్మ సంయమ యోగం అంటే మొత్తం అంతా కలిసి ఈ ఇంద్రియములు మనస్సు కూడా మన యొక్క జీవాత్మకి తోడ్పడి దానిని సంయమము అన్నాం. అంటే దాని యొక్క అందుబాటులో ఉండడం. దాని ఇంకా మామూలు మాటలో చెప్పాలంటే సంయమము అనేటువంటి పదంలోని ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండడం. ఇంద్రియాలు వాటంతట వాటి ఎక్కడికక్కడికి వెళుతూ ఉంటే మనం చేయగలిగే పని ఏమీ లేదు. వాటన్నిటినీ కూడా ఒక మార్గం మీద నడకగలగడమే, దానిని ఏమంటామని డిసిప్లైన్ అంటాం మామూలుగా. అసలు ఒక మాధ్యమంగా దాన్ని నడిపించగలగడం ఏదైతే ఉంటుందో, అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ఒక త్రాటి మీద నడిపించి అది భగవంతుని విధానంగా వెళ్ళగలగడం. అయితే చిన్న ఉదాహరణ చెప్తారు ఇలాంటి దానికి. ఒక తోటలోని నీరు ప్రవహిస్తూ ఉంటుంది, నీరు పెట్టేటి తోటలకి, కానీ ఎన్నెన్నో కాలువల్లోంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయట. దానివల్ల ఏం జరుగుతుంది, 10 రకాలుగా వెళ్ళిపోతుంటాయి, దేనికి నీరు అందడం లేదట. ఆ కావలసినటువంటి పైరుకి ఆ నీరు అందడం లేదే, నేను ఇంత నీరు పెట్టానే అనుకుంటున్నట్ట తోటమాలి. కానీ దానిని ఒక చక్కని విధానముగా చేసి ఒకే ఒక త్వరలోని ఆ నీరంతటినీ కూడా పంపి ఆ తోటకి అందేటట్టుగా అందించేసరికి తోట వెంటనే దాన్ని చిగుర్చి ఫలసమును అందించింది అంటారు మన పెద్దవాళ్ళు. అలాగా భగవంతుని విషయాలు అన్నీ జ్ఞానం అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే ఒక దృష్టిలో మనం పరమాత్మ గురించి ఏకీకృతం చెయ్యకుండా ఉన్నామంటే మనస్సుకి ఎప్పుడూ ధ్యానం నిలవదు. కనుక మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఒకే రూపాన్ని ధ్యానించండి, ఆ రూపం మీద మీకు ఒక అభిరుచి ఏర్పడుతుంది, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది. అంతేగాని ఇవాళ ఈ రూపం రేపు మరో రూపం, ఇదేమిడు ఇంకా నాకు పలకడం లేదు, ఇంకో రూపాన్ని ధ్యానిస్తే ఆయన పలుకుతాడేమో, మరో ఉన్నవాడు ఒకడేనండి, ఎన్ని రూపాల్లో ఎన్ని విధాలుగా మీరు వెళ్ళినా పలికేది ఒక్కడే. ఆ విధా ఆ మాట మనకి మనసులో కానీ ఉంటే పట్టుకున్న వాడిని పట్టుకున్న అదే విధంగా అని మనకి చాలా విధానంగా పెద్దవాళ్ళందరూ కూడా ఈ విధానాన్ని అనుభవించారు కనుక అటువంటి జ్ఞాన ధ్యాన దీక్ష కలిగినటువంటిది
దానికి మనకి పెంపొందించాలి అంటే దానికి ఈ తిరుమంత్రమే సహాయం అవుతుంది అని చెప్పడానికి చెప్తున్నారు. ఇది ఆదర భక్తి యోగం అంది. ఈ భక్తి అంటే ఏమిటి? పర ఏకాంత ప్రీత్యాది ప్రీత్యాది ధ్యానాదిశ స్థితి అని, పరమ పురుషుడి యందు ఐకాంతికమైనటువంటి ప్రీతితో ధ్యాన అర్చన ప్రణామములు. ప్రణామము అంటే పరిపూర్తిగా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించడంలోనే స్థిరముగా ఉండడం అనేటువంటి దాన్ని భక్తి అన్నాం. దేనికైనా కూడా స్థిరము అనేసారు నిలకడ. మనం ఎవరికి మన ఉమామహేశ్వరరావు గారి విష్ణు సహస్రనామాలు అర్థం చెప్పండమ్మా అంటే రెండు మాటలు గుర్తుపెట్టుకోండి అన్నాం. ఏమిటా రెండు మాటలు? నిలకవ మెలకవ, మెలకువ నిలకడ, ఈ రెండు మనకు కావాలి అన్నాం. ఈ మెలకువ అనేటటువంటిది ఎంత ముఖ్యమో నిలకడ అనేది, ఆ నిలకడ అనే దానికే స్థిరము అనే పదం. ఆ నిలకడగా మనస్సు నిలిపించగలగాలి. ఎందుకు ఈ మనసు నిలిపాము అనేటటువంటిది జ్ఞాపకం మనకి మెలకువ వల్ల వస్తుంది. ఏదో అంతా చేస్తాం, ఒక గంటలకు గంటల మనం ధ్యానంలో ఎందుకున్నాము ఇలాగా మర్చిపోయాం అనుకోండి, ఇంకేంటది? అందుకని మెలకువ కూడా ఉండాలి మనకి. దేనికోసమని ఏది పొందాలని మనం ఈ ధ్యానాన్ని చేస్తున్నాం, ఆ పరమాత్మని. అందుకే ఆ పరమాత్మని ధ్యానార్చన ప్రణామాదులతో స్థిరముగా ఉండడం అనేటటువంటి ఇటువంటి యోగాల్లోని కర్మయోగంలో కొందరు దిగారు. వాళ్ళు జపహోమాదుల చేత ఈ తిరుమంత్రాన్ని సహాయంగా చేసుకున్నారు. కర్మయోగ ఆరంభానికి ప్రతిబంధకాలైన పాపాలన్నీ పోగొట్టి ఆ యోగాన్ని అవిచ్ఛిన్నంగా జరిగేటట్లుగా మనకి ఈ తిరుమంత్రం ఇస్తోంది. ఇది మనకి కర్మయోగానికి అనుగ్రహిస్తోంది అని మనకి తెలుసుకుంటున్నాం. మరి కర్మయోగంలో దిగలేదండి, అందరూ ఒకే దారిలో వెళ్ళమంటే వెళ్ళరు కదా. వేరే వేరు దారులు, వేరు వేరు రూపాలు, వేరే వేరు కనుక ఆ పరమాత్మ ఎవరు ఏ విధంగా అందుతా ఉంటే అలాగే అందుకోండినాడు. నాలుగు చేతులు, చతుర్భుజుడు ఆయన, ఒకటా మార్గం, నాలుగు మార్గాల కూడల్లో కూర్చున్నట్టుగా ఉంటాడు మన శ్రీమన్నారాయణుడు. నాలుగు చేతుల్లోనే ఒక చోట శంఖం అంటాడు, ఇంకో చోట చక్రం అంటాడు, ఇంకో చోట గద పాణి, ఇలా ఉంటాడు ఆయన. శంఖ చక్ర గద పాణి అని నాలుగు చేతులు నాలుగు రూపాలు చూపిస్తాడు. మనకున్న దిక్కులు మన వాళ్ళు అంటుంటారు, ఏదో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటుంటారు. మరి న్యూస్ అనేటటువంటి పదం అండి, జాగ్రత్తగా గమనించండి. న్యూస్ అనేటటువంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలుగు దిక్కులు కలిపినటువంటి, నాలుగు దిక్కుల నుంచి వచ్చే వార్తలే కదండి. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, ఎస్ అంటే సౌత్, డబ్ల్యూ అంటే వెస్ట్. అది డబ్ల్యూఎస్, అదే ఆ డబ్ల్యూ అంటే వెస్ట్, సౌత్ ఎస్ అంటే సౌత్. ఈ నాలుగు దిక్కుల్లో వచ్చేది వార్తలు. అలాగా ఎలాగైతే ఉందో ఈ నాలుగు దిక్కులు ఉన్నాయి ఆయనకు పట్టుకున్నట్ట. ఎలాగంటే అంటే ఒక చక్రం పట్టుకుంటాడు, అది తిరుగుతూ ఉంటుంది కనుక కర్మయోగం అట. మరి శంఖం పట్టుకుంటాడు, ఆ శంఖం పట్టుకునేది అటువంటి దానిలోనే ఒక్కసారిగా శంఖారామం చేస్తే ఏమిటండి? అది ప్రణవము. ఓంకారమే శంఖంలో వచ్చే శబ్దం కనుక అది జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది, అది జ్ఞానయోగం. కర్మయోగం ద్వారా చేరండి, సుదర్శన చక్రం పట్టుకున్నాడు. జ్ఞానయోగం ద్వారా చేరండి, శంఖం పట్టుకున్నాడు. మరి గద పట్టుకుని ఉంటాడండి, అదేమిటండి? ఒక్క వేటు వేశారంటే ఏంట, సరే ఈ సంసార బంధం ఊడిపోతుంది వెంటనే. అందుకని ఆ గద అనేటువంటి మనకి వైరాగ్యాన్ని, జ్ఞాన కర్మ జ్ఞాన వైరాగ్య భక్తి నాలుగవ దానిలో పాణి, పద్మపాణి అయి ఉంటాడు ఆయన. ఆ పద్మపాణి అన్నదే భక్తి ప్రపత్తులు. అందుకని కర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాలతోనే మనకి ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎవరు ఏది అవలంబిస్తే దాన్ని అవలంబించి ఆయన చేరమంటున్నాడు. ఇదే మనకి చెప్తూ ఆ పరమాత్మని చెప్తాడు. అందరూ ఒకే దాన్ని ఎన్నుకోరు కదా, ఎవరికి ఏది మనస్సుకి ఆనందం కలిగిస్తే ఆ మార్గంలోనే నన్ను చేరండి అన్నట్టుగా భక్తి గురించి చెప్పిన తర్వాత కర్మయోగంలో దిగడం లేదు కొందరు. నాకు వద్దండి, ఐఎమ్ నాట్ ఏ స్పిరిచువలిస్ట్, ఐఎమ్ ఓన్లీ రిచువలిస్ట్ అంటారు కొందరు. నాకు స్పిరిచువాలిటీ అంటే ఇష్టమండి, నాకు రిచువల్స్ అంటే ఇష్టం కాదండి అంటారు మరికొందరు. ఇలా ఏది రిచువల్స్, ఏది స్పిరిచువల్ అనేటటువంటిది వారి వారి మనస్సుకి ఏది ఇష్టమో దాని ప్రకారంగానే వెళతారు కదా. అలా కర్మయోగంలో దిగకుండా ముందే జ్ఞానంలోనే దిగేతారు కొందరు. అయితే భగవద్గీత మాత్రం చెప్తుంది, జాగ్రత్తగా గమనించి భగవద్గీత చదివేటప్పుడు భగవద్గీత అర్థం మనం తెలుసుకున్నాం. 18 అధ్యాయాలకి కూడా తెలుసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు, చాలా జాగ్రత్త అయినటువంటి విషయం కృష్ణ పరమాత్మ చెప్తాడు. కర్మయోగము జ్ఞానయోగము అన్నప్పుడు జ్ఞానయోగం చేసే వాళ్ళకి కర్మయోగం కూడా అవసరమే అన్నాడు. కర్మయోగం చేయకుండా నేరుగా జ్ఞానయోగానికి వెళ్ళవచ్చా అని ప్రశ్న వస్తుంది. అంటే
కర్మయోగానికి వెళ్లకుండా నేరుగా జ్ఞానయోగానికి మార్గం చెప్పలేదు అన్నాడు పెద్దలు. ఇది మనకు చెప్తారు. అయితే మరి కర్మయోగం వదిలి జ్ఞానయోగానే కావాలంటున్నారు కదా, దానికి కూడా సహాయం అవుతోంది తిరుమంత్రం అన్నారు. ఎందుకని, దానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా సమకూరుస్తూనే వాళ్ళలోని అందిస్తుంది కనుక కర్మయోగంలో దిగకుండా ముందే జ్ఞానయోగం దిగే వాళ్ళకి ఎలాగా కర్మయోగ సాధ్యమైనటువంటి కర్మయోగ సాధ్యమైన జ్ఞానయోగాన్ని కూడా ఆరంభానికి ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే అటువంటి పాప నివృత్తిని చేసి వాళ్ళలో సరైనటువంటి జ్ఞానాన్ని కలిగించి ఆ జ్ఞానయోగానికి అభివృద్ధి పొందేటట్లుగా చేయించి దాన్ని కూడా పూర్తి చేసిస్తుంది. ఇక భక్తి యోగంలో దిగేవాళ్ళు తిరుమంత్రాన్ని సహాయంగా చేసుకున్నట్లయితే భక్తి యోగ ఆరంభానికి ప్రతిబంధ నివృత్తి చేసి భక్తి యోగాన్ని వృద్ధి చేసేటట్లుగా దానికి పూర్తి చేయిస్తుంది ఈ తిరుమంత్రం అని మనకి పిళ్ళై లోకాచార్యుల మహానుభావులు అందించినటువంటి ఈ మంత్ర తత్వము ఏది అంటే, కర్మజ్ఞాన భక్తి యోగాలే అనుకుంటే ఈ మూడింటినీ కూడా మీలో కలిగించిందే, ఆ కలిగించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ తిరుమంత్రానికే ఉంది. అంటే ఆ ఓంకారం అనేటువంటి ఏదైతే మీరు ప్రణవం చెప్పుకున్నాము తిరుమంత్రంలో మొట్టమొదటిది ప్రణవం, ఆ ప్రణవానికి ఇంత శక్తి ఉంది అంటున్నాం. అందుకే హరి ఓం అనే ఓంకారాన్ని ఆయన్ని ఆహ్వానించి ఆయనకు ఒక్క నమస్కారం చేసి మనం పనులన్నీ ప్రారంభిస్తున్నాం. ఇక్కడి నుంచి 21వ మంత్రంలో వచ్చాము. ప్రపత్తిల్లే ప్రపత్తిలే ఇజిందవెళ్కడుకు స్వరూప జ్ఞానత్తే పిరప్పిత్తు కాలక్షేపత్తుక్కుం భోగత్తుక్కుం హేతువాయురుక్కుం అన్నారు. ఈ కింద ఏం చెప్పేంతవరకును, కర్మ జ్ఞాన భక్తి యోగాలు. ఈ కర్మ జ్ఞాన భక్తి యోగాలు అనుష్ఠించడం చేత అంటే ఆచరించడం చేత కాకుండానే, అంటే అనుష్ఠించడం కర్మజ్ఞాన భక్తి యోగాలు కాదు. ఎందుకని, కర్మజ్ఞాన భక్తి యోగాలు అనుష్ఠించడానికి చేతకాక స్వరూప విరుద్ధములుగా ఉండడాన్ని చూసి వాటిలోకి దిగకుండా సుకరంగా స్వరూప అనురూపంగా ఉండేటటువంటి ప్రపత్తిలో దిగేవాళ్ళు మరొక కేటగిరీ చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తి వేరు జ్ఞానం వేరు మనకి కర్మయోగం వేరు. కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం మూడు తెగల వాళ్ళు. మూడు ఒకదానికొకటి పొత్తు ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, ఒకదానికి నా మాది మాదే గొప్పది అనుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మూడింటినీ కూడా మాకు ఈ మూడింటినీ కూడా మేము దాటి మరొకటైనటువంటిది ఏమిటి అంటే ప్రపత్తి. ఈ ప్రపత్తిలోకి దిగేటటువంటి వాళ్ళు అందుకు దిగినటువంటి భగవత్ పారతంత్ర్యం అనే స్వరూపం యొక్క జ్ఞానాన్ని కలుగజేసి అర్ధ అనుసంధానాల చేత జీవించడానికి హేతువుగా దీనిని మనకి ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరికి రుచి అభిరుచి ఉంటుంది. ఎవరికి ఎందులో అభిరుచి అంటే ఎలా చెప్పాలి, మనకి లోకో భిన్న రుచి అని చెప్పారు కాళిదాసు. అందుకని మనకి ఒకసారి ఎవరితో మనం నిన్ననే మనకి ఒక భరతనాట్యం డాన్సరు ఒక అమ్మాయి చెప్తోంది అన్నమాట, మాకొకసారి మాకు అరంగేట్రం ఉంది సియాటర్, మొన్న వెళ్ళాం మేము, వెళితే సియాటర్లోనే అరంగేట్రం ఉంది, ఆ తప్పకుండా రావాలన్నారు. సరే అక్కడికక్కడే మేము బ్లస్ చేసేసాం, మళ్ళీ రెండోసారి రావడం అవ్వదమ్మా కష్టం. అంటే ఒక మాట మాత్రం ఉన్నాను, లోకో భిన్న రుచి అనే పదం ఉంటే కాళిదాస్ ఏమిటంటే, నాట్యం భిన్న రుచే జనస్య, నాట్యం భిన్న రుచే జనస్య బహుదాపి ఏకం సమారాధనం అని ఆ తల్లకి ఆ నాట్యకర్త ఆమెకి ఇదే ఒక వాక్యం చెప్పాం, అమ్మా నువ్వు చేస్తున్నది ఏదో ఏ కొద్ది మందికి ఆనందించేటటువంటిది కొన్ని కొన్ని కళలు, కానీ నాట్య కళ అనేటటువంటిది భిన్న రుచులైనటువంటి ఈ లోకంలో అందరికీ కూడా ఆనందింపజేసే కలిగించేటటువంటిది ఈ నాట్య కళ అనే మనసులోనూ పెట్టుకున్నామంటే ఇది ఒకటి చాలు అని. అలాగా ఈ విధంగా ఒకరు కర్మయోగం అని, ఒకరు జ్ఞానయోగం అని, ఒకరు భక్తి యోగం అని ఉంటే వీటి అన్నిటిలోకి కూడా ఆనందాన్ని కలిగించి అన్నిటికీ కూడా ఉత్తమోత్తమైన స్థానంలో చేరింది ప్రపత్తి అని చేసేస్తారు మన పెద్దవాళ్ళు. ఈ ప్రపత్తి ఏమిటి, ఇక్కడ దాకా వచ్చాం. భగవత్ పారతంత్యం అనే స్వరూపము యొక్క జ్ఞానాన్ని కలుగు చేసేది ప్రపత్తి. ఇక్కడికి మన తిరుమంత్రం ఎందుకు ఇక్కడికి వస్తున్నాం, మన అందరం కూడా చాలామంది అందరం అనేటటువంటి పదం కంటే మోస్ట్ ఈ వీళ్ళు మనలోని పర ఆచారుల వద్ద మన అందరం మనకి తిరుమంత్రాన్ని పొందినటువంటి వాళ్ళం,
ఈ చక్రాంకితాలు అందుకున్నటువంటి వాళ్ళు ఈ గోష్ఠిలో ఎందరో. అయితే ఈ చక్రాంకితాలు అందుకోవడం ఈ పొందడంలో ఏమిటి అంటే దానికి చెప్తున్నారు ఇప్పుడు మనకి పిల్లల అవకాశాల వారు ఏం చెప్తున్నారు, ఏది కర్మజ్ఞానమా భక్తియా, లేకపోతే మీరు ఏ యోగాన్ని మీరు అవలంబిస్తే అవలంబించండి. కానీ వీటన్నిటిని మించినది ఒకటి ఉంది, ఎలాగైతే ఎన్నో మంత్రాలు ఉన్నాయి, పంచాక్షరీ మంత్రం అనండి, ఇంకో మంత్రం అనండి, షడాక్షరీ మంత్రం అనండి, మరొకటి ఉన్నాయి, కానీ వీటన్నిటిలోకి ఉత్తమోత్తమైనటువంటి మంత్రం నారాయణ మంత్రం అని మనం ఇప్పటివరకు మనకి అందించారు. ఎందుకని అది అది ఉదాత్తమైనది, ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఉత్తమోత్తములైనటువంటి వారి యొక్క మనస్సు లాంటిది. అందుకని మనకి చెడు అనేటటువంటిది అందరూ ప్రమాదాలు లేనటువంటిది, ఎవరైనా ఏదైనా పని చేస్తే దానివల్ల ప్రమాదాలు ఉన్నాయంటే ఆ దారిలో వెళతామండి, వెళ్ళాం కదండి. ఎక్కడ మనకి సేఫ్టీ ఉంది, ఎక్కడ మనకి అన్ని విధాల సమకూరుతాయి అన్నీను అనేసరికి అక్కడికి మనసు పెడుతుంది. కొడతాడంటే భయం, పెడతాడంటే ఇష్టం అంటుంటారు మన వాళ్ళు. వాడు ఏదైనా సమకూరుస్తారు, అడిగింది అడగంగానే మనకు ఆధారంగా అందిస్తాడు అనగానే వెళతాం. లేదంటే వాడు దుష్టుడు అండి, దుష్టుడు దూరంగా ఉంటాం కదా. ఇలాగా మనకి ప్రమాదాలు తెచ్చే మంత్రాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం, మనకు అవసరం లేదు. ఇది తిరుమంత్రము ఎటువంటి ప్రమాదాన్ని కలిగించదు సరికదా, మనకు అభీష్టములని కావలసినవని కలిగిస్తుంది, కోరుకున్నామని ఇస్తుంది, మనకి తొలగించమన్నమని తొలగిస్తూనే ఉంది, దుఃఖాలు ఇవి రోగాలు పీడలు ఇవన్నీను. ఇటువంటి తిరుమంత్రం యొక్క దాని గురించి చెబుతూ ఈ తిరుమంత్రానికి జ్ఞానమా కర్మ యోగం ఏది మనం అనుసంధానం చేయాలి, ఏ మార్గంలో వెళ్ళమంటారు తిరుమంత్రం చదువుతున్నప్పుడు అన్నారు. చాలా జాగ్రత్తగా చెప్పారు ఇందులో, ఇది వద్దు ఇది కావాలి అనలేదండి. మీరు జ్ఞానంలో వెళ్ళారా, అయినా సరే తిరుమంత్రం అనుసంధానం చేశారా, ఆ జ్ఞాన మార్గాన్ని అభివృద్ధి చెందిస్తుంది, భక్తి మార్గాన్ని అభివృద్ధి చెందిస్తుంది, కర్మ మార్గాన్ని అభివృద్ధి చెందిస్తుంది అని చెబుతూ మన పెద్దవాళ్ళందరూ మాత్రం ప్రపత్తి మార్గాన్ని అవలంబించారన్నారు. ఏమిటి భగవద్ ఈ ప్రపత్తి మార్గంలోనే, ప్రపత్తి మార్గంలో దిగిన వాళ్ళు భగవంతుడికి పారతంత్ర్యము అనే స్వరూపం యొక్క జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటిది. అంటే ఏమిటి, నేను స్వతంత్రుని కాను అనే ఆత్మకి ముందరగా తెలియజేస్తుంది ప్రపత్తి. ప్రపత్తి మనకేం తెలియజేస్తుంది, మనకి పారతంత్ర్యత అనే పదం. అంటే ఏమిటి, పరమాత్మ ఎందే మనకు పరమాత్మ స్వతంత్రుడు, ఆయన చేత రక్షింపబడేటటువంటి వాళ్ళం కనుక మనం పారతంత్రులము. ఈ భగవత్ పారతంత్ర్యం అనేటటువంటి స్వరూపం యొక్క జ్ఞానాన్ని మనకు కలుగు చేసి అర్ధ అనుసంధానాల చే దీవించడానికి హేతువుగా మన ఆళ్వారందరూ కూడా ఎనక్కెండ్రం తేనం పాలం అముదు మహాయ తిరుమాల్ తిరుమాత్ నా తిరునామం నానుయున్నేన్ సమరు మురై మిన్నమో నారాయణమే. తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ విధంగా మనకు అన్ని కూడా ఆనందించినట్లుగా, వెనక్కు తేనే పాలే కన్నలేయమనే తిరుమలెందులేక్కునే అని ఎంపిరుమానంలాగే ఇది స్వయం మనకి స్వయం పరమభోగ్యమైనటువంటిది ఉండడం చేత మనకందరికీ కూడా ఈ ప్రపత్తి మార్గమే ఉత్తమోత్తమమైనది అన్నారు మనకి ఆళ్వారులు. తెలుసుకోవలసిన అర్థాలన్నీ కూడా తనలో కలదు అనే మహాత్మ్యాన్ని దీనికి ఉంది అని తిరుమంత్రానికి కూడా చెప్తున్నారు మరొక్కసారి. మత్తెల్లాం పేసిలుం ఎంగిరపడియే అరియ వేండుం అర్థం ఎల్లాం ఇదుక్కుళ్ళేయుండు. ఇది 22వ మంత్రం మనకి ముముక్షు పడి తిరుమంత్రసారమైనటువంటి పిల్లయ్య లోకాచార వారి గ్రంథంలో మత్తెల్లాం అంటున్నారు. తెలుసుకోవలసినటువంటి అర్థాలన్నీ కూడా ఏమేమైతే జ్ఞానం మనకు కావాలని కోరుకుంటామో, ఏది తెలుసుకోవాలనుకుంటామో అవన్నీ కూడా తనలోనే గలవు అనేటటువంటి ఆ మహాత్మ్యాన్ని ఈ తిరుమంత్రానికి ఉంది అని ఇక తిరుమంగయ్య ఆళ్వారు చెప్తున్నారు ఈ ఒక పాశురంలో. ఏమంటున్నారు, మత్తుమో తెయ్యవడుముల తెందురు పారుత్తిలేన్ ఉత్తదు మున్నడియార్కడిమై మత్తెల్లాం పేసులుం నేను తిరువెట్టై తుమ్ కత్తువనాన్ కన్న పురత్తురై అమ్మానే. అంటే తిరుక్కన్నపురం చెప్తున్నారు. ఈ తిరుక్కన్నపురం ఎంబెరుమానా అంటే తిరుక్కన్నపురం అనేటటువంటి దానిలో వేంచేసి ఉన్న ఓ పరమాత్మ, నీకంటే వేరొక దైవాన్ని ఆశ్రయించడానికి యోగ్యం కలదు అని ఎంచుకుని ఉండేవాళ్ళు ఉంటారు కదా,
అటువంటి వాళ్ళతో నాకు సహవాసం వద్దు అంటున్నారు. నేను అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యను. అంటే నీకన్నా ఇంకా ఎవరో ఉన్నారు ఆరాధించడానికి అనుకున్న వాళ్ళతో నాకు సహవాసం చెయ్యను. తిరు అష్టాక్షర మంత్రం ఏదైతే ఉందో, జ్ఞాతవ్యార్థాలనే కూడా తెలియజేసేటువంటి ఈ అర్థం ఏదైతే ఉందో, అది మనస్సును పోనివ్వకుండా భాగవత శేషత్వం ఒకటే తిరుమంత్రానికి అర్థం అని తెలుసుకున్నాను కనుక ఇందులో మత్తెల్లాం పేసులం ఇది ఒక్కడే నేను నమ్ముకుంటాను. నమ్మి నేను ఉజ్జీవనాన్ని, నా జీవనాన్ని ఉజ్జీవనంగా నేను తీర్చిదిద్దుకుంటాను అంటున్నారు. జీవనము అనేది పశుపక్షాలు కూడా జీవిస్తున్నాయి కదండి. ఆహార నిద్ర భయమైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఇంక అందులోని ఆహారం తినడము నిద్రపోవటము పశువులు కూడా చేస్తున్నాయి, మానవులు చేస్తున్నారు. ఏమిటందులో ప్రత్యేకత? జ్ఞానో హి ఏకో అధికో విశేష జ్ఞానో విహీన పశుభి సమాన అనే అటువంటి పశుతుల్యమైన జీవనం నాకొద్దు, అది జీవనం అనుకుంటాం. మనకు కావాల్సింది ఉజ్జీవనం. ఉత్తు అనే పదం ఏమిటో తెలుసా? ఉపనిషత్తులో వెడితే ఉత్ అనే పదం పరమాత్మ కోసం చెప్పబడింది. అందుకని అటువంటి ఉత్తు జీవనమే, ఆ ఉజ్జీవనం మాకు కావాల్సింది అని అంటున్నారు తిరుమంగయ్య వాళ్ళన్నమాట. అటువంటి ఉజ్జీవించడానికి కావాల్సిన అర్థాలన్నీ కూడా నాకు ఈ తిరుమంత్రంలో ఉన్నాయి. అది మనకు అదావదు అంజర్థం ఇక్కడ వచ్చాం. ఇక్కడ 23వ మంత్రం వచ్చేసాం. 23వ మంత్రంలో ఏమంటాం? అదావదు అంజర్థం. వేదాలు వేదాంగాలు ఇవన్నీ కూడా ఆ 5 అర్థాలనే నిన్న అనుకున్నాం మనం. ఏమిటి అర్థాలు? 5 అర్థాలమ్మా. అర్ధ పంచకము అనేటటువంటిది 5. ఈ వేదములు వేదాంగాలు కూడా ఈ 5 అర్థాలనే ముఖ్యంగా ప్రతిపాదిస్తున్నాయి. అందుకని అవి ఏమిటంటే ప్రాప్యుడైనటువంటి ఎంబెరుమానుని యొక్క స్వరూపము, అంటే పరమాత్మ యొక్క స్వరూపము, ప్రాప్త అంటే పొందదగినటువంటి వాడు మనం, ఈ చేతనుని యొక్క, చేతనుడు అంటే చైతన్యము గల జీవి, ఈ చేతనుని యొక్క స్వరూపము అంటే మన యొక్క స్వరూపము. ఆ మన స్వరూపం మనకు తెలియకపోయిన అర్థంలో చూసుకుంటే మనం ఎలా ఉన్నా కనిపిస్తున్నాం కదండి. మళ్ళీ మనస్వరూపం తెలియదు అంటారేమిటి అంటారా? శరీరమే స్వరూపం అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏం లేదంటారు. ఆ శరీరంలో ఉన్న జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడికి ఒక స్వరూపం ఉంది. ఆ జీవుడి యొక్క స్వరూపం వాడిని చేతనుడు అని పేరు పెట్టారు. ఎందుకని? ఆయన జ్ఞానశక్తి గల చైతన్యం గలవాడు కనుక జీవుడు కనుక చైతన్యం, చైతన్యం యొక్క స్వరూపం తెలుసుకోవడం, భగవంతుని పొందడానికి సంబంధించిన ఉపాయం యొక్క స్వరూపము, అంటే భగవంతుని పొందడానికి ఒక ఉపాయము, ఈ ఉపాయానికి ఒక స్వరూపం ఉంది, ఎలాగా పరమాత్మను పొందగలము అనేటటువంటివి. ప్రాప్యమైనటువంటి పురుషార్థం యొక్క స్వరూపము, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళతాము, ఏమి పొందుతాము అంటే ఆ పరమపదానికి ఉండేటటువంటి స్వరూపం ఏమిటి, ఆ పరమపదాన్ని ఏ విధంగా మనం ప్రాప్యము పొందదగినది పురుషార్థం ఏమిటి అంటే మనకి చతుర్విధ పురుషార్థాలు చెప్పారు. ఒకటి ధర్మం, అర్థం కామం, చిట్ట చివరిది మోక్షం. ఈ 4 చతుర్విధ పురుషార్థాల్లో ఏది దానిని మనం పొందవలసినది అనేటటువంటి దానిలో దానికి ప్రాప్యమైన పురుషార్థం యొక్క స్వరూపం. ఇక ఈ 3 అయిన తర్వాత, ఈ 4 అయిన తర్వాత చిట్ట చివరికి దాన్ని పొందడానికి ప్రతిబంధకమైనటువంటి విరోధి స్వరూపము అన్నారు. అంటే విరోధి స్వరూపమును ఏవి, ఇక విరోధి స్వరూపం అంటే అర్థం ఏంటండి? పొందాలనుకునేసరికి వస్తాయండి ఆటంకాలన్నీ. శ్రేయో బహు విఘ్నాంసి అంటారు. ఒక మంచి పనిని కానీ తలపెట్టామంటే ఆ మంచి పనికి అన్ని ఆటంకాలేట. అసలు ఆటంకాలు ఎంత వస్తున్నాయి అంటే అది అంత మంచి పని అని గ్రహించగలిగితే మంచిదట మన వాళ్ళు అనేవారు. మనకి ధీరు విఘ్నిహన్యమానులగుచున్, ధీరు అయినటువంటి వాళ్ళట ఇటువంటి ఆటంకాలు వస్తే భయపడతారా అండి? లేదట. ధీరు విఘ్న నిహన్యమానులగుచున్, విఘ్న నిహన్యమానులు ఎన్నెన్న ఆటంకాలు వస్తాయి వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ధృత్యున్నత ఉత్సాహులై, ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఎంత ఆటంకం వస్తే మరింత ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది దాని మీదట. ఇది ఏమైనా సరే సాధించాలి అని విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు తగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ కౌనన్. ఇది మాకు మా పార్థసారథి గారు, మా స్వామి, చక్కగా మేము పిహెచ్డీ చేసే టైంలోని సంస్థలోని ఎన్నో ఆటంకాలు. మేము కలకత్తాలో ఉంటే నివాసం,
మా పిహెచ్డి బొంబాయి నగరంలోని భారతీయ విద్యాభవన్లో అయ్యే సందర్భంలో జీవితంలో పిల్లలు సంసారంలో ఉన్నా ఇవన్నీ చూసుకుంటూ కూడా అది పూర్తి చేయాలి అంటే ఒకసారిగా ఎన్ని ఆటంకాలు వచ్చాయి. ఆ వచ్చిన ఆటంకాలన్నిటికీ కూడా ఆ మహానుభావులు ఎంత ఉత్సాహాన్ని మాకు ఇట్లాగ ఓతప్రోతగా అందించడం కారణంగానే ఈరోజు విజయవంతంగా డాక్టర్ సత్యవతి గారు అండి మీరు అని అనిపిస్తే, ఓహో ఈ డాక్టర్ అనే బిరుదు కూడా నాకు ముందర ఇచ్చి ఇప్పించింది కూడా ఆ పరమాత్మ. ఇది ఎందుకంటున్నానంటే జీవితంలోనే ఎప్పుడు కూడా ఇది నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అంటుంటారు మన వాళ్ళు. సుగమంగా జీవితం గడిచిపోతే ఆ జీవితంలో మనకేమీ సారం ఉండదట. ఏ ఆటంకాలు వస్తుంటే వాటిని ఎదుర్కోగలుగుతూ ముందుకు వెళ్ళగలగడమే ఇదే పరమాత్మ పొందేటప్పుడు కూడా జరిగేటటువంటిది మనకి. ఈ జీవుడు ఎప్పుడైతేట అసలుట గాడ్ కాన్షియస్నెస్ వచ్చింది అంటే చాలటండి, మనకు కావలసిన ఆటంకాలు వెంటనే అందుకుంటాయట. ఈ గాడ్ కాన్షియస్నెస్ అంటాం అంటే పరమాత్మ పక్కే తప్ప పరమాత్మని మనం ఐక్యమైపోయి ఆ పరమాత్మ పొందాలనే దానిలో ఈ ఎప్పుడైతే వస్తుందో మిగతా అన్ని ఈవిల్ ఫోర్సెస్ మనని అటాక్ అవుతూ ఉంటాయట పొందనివ్వకుండా ఉండేటట్టుగా. ఇది మనకి జరిగింది మన జీసస్ క్రైస్ట్ విషయంలో అని అంటూ ఉంటారు మన వాళ్ళు. ఆయన ఒక్కసారిగా పరమాత్మ యొక్క కంపాషన్ అంత పెరిగిపోయి ఆయన పరమాత్మ స్వరూపంలాగా ఇందరికి సహాయం అయ్యేసరికి అందరూ ఆయనకి ఎదురయ్యారు. ఎదురు తిరిగితే ఆగేరాయన ఆగలేదు, ఆయన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగింది. కనుక ఈనాటికి ఇందరిలో మనస్సులో ఆయన నిలిచి ఉండిపోయారు ఒక గాడ్ మ్యాన్గా. ఈ విధంగా మనము ఈ వాచక ఈ పరమాత్మ విషయంలోకి వెళ్ళాలి అనేసరికి మనకేం చెప్పుకున్నాం, ఈ అర్ధపంచకంలో ఆఖరిదైనటువంటి విరోధి నిరసనము అంటాం. సీతమ్మని చూడడానికి వెళ్ళడానికి చేసినది ఆత్మ అన్వేషణ జరిగింది సుందరకాండ. జాగ్రత్త గమనిస్తే సుమారుగా 15వ అధ్యాయం ముందర వరకు కూడా అన్వేషణమే జరుగుతుంది. 15వ అధ్యాయం కాదు సర్గ, 15వ సర్గలోకి చేరేసరికి తల్లి దర్శనం కనబడుతుంది సుందరకాండలో. అంటే అక్కడికి ఒక అధ్యాయం పూర్తయినట్టు ఒకటి మూడు మొత్తంలోనే ఈ అర్ధపంచకంలో మనకు కావలసిన స్వరూప జ్ఞానం ఏమిటి పరస్వరూప జ్ఞానం ఇవన్నీ అంటున్నామే ఆ దర్శనము పొందవద్దు. మరి దర్శనం అయింది కదా, మరి అన్వేషణం పూర్తయింది, మరి దర్శనం అయింది, దర్శనమైనటువంటి ఆత్మాన్వేషణకి ఆ పరమాత్మను పొందించడం ఎలాగా పరమాత్మ పొందడం ఎలాగా అనేసరికి ఇక 42వ సర్గ నుంచి ప్రారంభించి చూడండి. ఇక యుద్ధాలే యుద్ధాలు అక్కడ ఎందరందరినో పంపిస్తూ ఉంటారు. అది అయితే ఇక్కడ మనకి అది విరోధి నిరసన భాగము అంటారు. విరోధి నిరసనం అయిన తర్వాతనే ఆ పరమాత్మ పొందడం అవుతుంది. ఈ విరోధులు ఆటంకాలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత వచ్చినాడు వార్తలు చెప్తాడు, ఆ అమ్మని తీసుకుని ఆ అమ్మ ఇచ్చిన ఉంగరాన్ని అందిస్తాడు. ఇవన్నీ మనకి కనిపిస్తూ అమ్మ ఇచ్చినటువంటి చూడామణ్ణి ప్రభువుకి అందించడం, ప్రభు ఇచ్చిన చూడా ఉంగరాన్ని తల్లికి అందించడం, ఇవన్నీ మనకి ఒక చక్కని వివరణ సుందరకాండలో. ఈ సుందరకాండ పారాయణ కూడా భాగవతందరికీ మరొక మారు విన్నపం. ఇది అతి మన ఈ సహస్రాబ్ది సందర్భంగా భగవద్ రామానుజులు వారు తిరుపతి వేంచేసి అక్కడ రామాయణ కథకు ఆలక్షేపం చేసిన విషయం మనసులో వస్తే ఈ రామాయణ శాస్త్రార్థికి సంవత్సర కాలం సుందరకాండ పారాయణ కొనసాగించాలి అని ఈ గోష్ఠి శ్రీనివాస రామానుజ గోష్ఠి ఎంతో భాగవతులందరికీ కూడా ధన్యవాదాలు. 160 రోజులు నిర్విఘ్నంగా కొనసాగాయి. ప్రతి 16 రోజులకి గోష్ఠి ముగిస్తూ ఇప్పటికీ సుమారుగా 10 మనకి గోష్ఠులు ముగించాము. 10 16లు 160 ఇక 11వ ఆవృత్తిలోనే మనం ఉన్నాం. ఈ ఎందుకు చెప్తున్నాను, ఎవరికైనా సుందరకాండ ప్రేమ ఉంటే వినాలనుకుంటే తరించాలనుకుంటే పొద్దున పొద్దునే ఈ చికాగోట్ నుంచి ఈ దాసవాలు అందిస్తోంది. ఈ చికాగో టైం ప్రకారంగా సెంట్రల్ టైం ప్రకారంగా 6 గంటలకి సమావేశం అవ్వండి. హరినామ సంకీర్తనలు వింటారు, నామ రామాయణాలు వింటారు, అక్కడి నుంచి సుందరకాండ పారాయణలు వింటారు అందరూ కూడాను. ఎందుకని ఏ 1 గంట సేపు జీవితంలోని 24 గంటల్లో ఎన్నో గంటల మనం సమయాన్ని ఎన్నిటికో మనం ఖర్చు పెడుతున్నాం. 1 గంట ఆ పరమాత్మ తెల్లదలవారునే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉండే సమయం కదా. అందుకని ఆ శుభవేళల్లోనే మీరు అంతేకాదు శనివారం నాడు కాస్త సమయం ఉంది అంటే సుప్రభాత సేవకు కూడా రండి. తల్లి డాక్టర్ శ్రీదేవి గారు మనకి సుప్రభాత సేవను కూడా ప్రతి శనివారం అందిస్తున్నారు. ఈ సుప్రభాత సేవల్లోనే మనలో పేర్కొని ఉన్నటువంటి అజ్ఞానం తొలగి భగవంతుడి పక్క మనకు ఉన్ముఖులుగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుకనే ఇక్కడ రండి,
ఇందులోకి వచ్చాం మనం. ఏమనుకుంటున్నాము, ఈ అర్ధ పంచకంలోకి వచ్చి ప్రపత్తి చేసేటటువంటి అంటే భగవంతుడే ఉపాయంగా ఉపేయంగా ప్రపత్తి చేసిండే వాళ్ళకి ఈ ప్రత్యేకమైనటువంటి మనకి ఈ ఏవేవైతే చెప్పుకున్నామో అర్ధపంచకం అని చెప్పుకుంటున్నాం కదా, ఆ అర్ధపంచకంలోనే స్వామి యొక్క స్వరూపం, చేతనుడైనటువంటి జీవుడి యొక్క స్వరూపం, భగవంతుడు పొందడానికి ఈ జీవుడు భగవంతుడు పొందడానికి సంబంధించిన ఉపాయం, ఈ పొందేటటువంటి అక్కడ ఏమిటి పొందిన తర్వాత అక్కడ ఉండే ఆ పురుషార్థం యొక్క స్వరూపం, దాన్ని పొందడానికి ప్రతిబంధకమైనటువంటి విరోధి స్వరూపం, ఇవి అర్ధపంచకం అన్నాం. మిక్క ఇరై నిలయం మెయ్యో నిలయం తక్క నిలయం తడయాకెత్తొక్కీలం ఊజు వినయం వాడు వినయం మోతం కురుకయ్యోన్ యాడి నిషేవేదత్తియాల్. తిరువాయుమూజిలో ఈ చక్కని విషయం అంతా కూడా అలాగా తిరువాయుమూజిలో ఈ అర్ధపంచకమే 1000 పాశాలు చెప్పారట నమ్మాళ్ళవారు. చూసారా, ఈ అర్ధపంచకాన్ని వివరించారట 1000 పాశములు తిరువాయుమూజిలో అని. అంటే తిరుమంత్రంలో ఉన్న ప్రణవం చేత చేతన స్వరూపాన్ని, నమస్సు చేత విరోధి ఉపాయాన్ని, అందుకే ప్రణవం చేత చేతన స్వరూపాన్ని, నమస్సు చేత నమః అనే పదం నమహాన్ని విరోధి ఉపాయ స్వరూపాలని, ఈ నారాయణ పదం ఉందే ఆ నారాయణ పదం చేత పరమపురుషుని యొక్క స్వరూపాన్ని, అందులో చతుర్థి విభక్తి ఉంది కదా నారాయణాయ అంటాం, ఓం నమో నారాయణ అని ఆగము నారాయణాయ అని, ఏదైతే చతుర్థి విభక్తి ఆ చతుర్థి విభక్తి చేత చతుర్థి చేత పురుషార్థ స్వరూపాన్ని ప్రతిపాదించడం చేత తిరుమంత్రము అర్ధపంచక ప్రతిపాదకము అని పిళ్ళై లోకాచారుల వారు నొక్కి వక్కాణించి అందిస్తున్నారు. ఇందులో అంటే తిరుమంత్రాన్ని తెలుసుకున్నారు అంటే అర్ధపంచకం మనకి 5 వేళ్లతో ఉన్నటువంటి చేతులు అందుకున్నట్టేట. ఈ తిరుమంత్రానికి 24వ మంత్రంకి వస్తున్నాం. ఈ తిరుమంత్రంలో ఉన్న అర్ధపంచకాన్ని పూర్వాచారులు ఎలాగా మనకు అందిస్తున్నారు విందాం రండి. పూర్వాచార్యగల్ ఇదిల్ అర్ధమరివదర్కుం మనం ముంబు తంగళై పిరందార్గళాక నినైతిరార్కల్. ఇదిల్ అర్ధ జ్ఞానం పిరంద పిన్బు పిరంద పిన్ మరిందిలేన్ ఎన్గిరపడియే ఇత్తయ్య వేరున్నాల్ కాలక్షేపం పణ్యాడిగయార్గల్ అన్నారు. ఇక్కడ 24వ మంత్రం, ఈ 24 సంఖ్య వచ్చిందంటేనే చాలా గొప్పది. 8 3 24 అన్నట్టుగా ఈ తిరుమంత్రం తాలూకు ఈ తిరుమంత్రం యొక్క అర్థం, ఈ అర్థానికి గౌరవాన్ని సాధారణంగా ఇందులో ఏమిటి అర్థానికి ఉన్న గౌరవం మనకి ఇందులో ఆరాధిస్తున్నారన్నమాట. శ్రీమన్నాథమునులు ఆళవందారు ఎంపెరుమానారు వీరందరూ మనకి పూర్వాచారులు అని చెప్తున్నారు కదా. నాథమునుల వారు ఆళవందారు స్వామి మనకి భగవద్ రామానుజుల వారు వీరందరూ కూడా మన పూర్వాచారులు అందరూ కూడా తిరుమంత్రం యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకునే ముందరట అన్ను నాన్ పిరందిలేన్ అంటూ తిరుమషయాళ్ళ వారు సాయించినట్లుగా వాళ్ళు పుట్టినవారు అంటే పుట్టినవారుగా తలవలేదట. అంటే దీని అర్థాన్ని చక్కగా తెలుసుకున్న తర్వాత పిరంద పిన్ మరందిలేన్ అని ఆడవాళ్ళు సాధించినట్లా ఈ తిరుమంత్రం యొక్క అర్థాన్ని విడిచి వేరింక ఏది కూడా తలచేవారు కాదు అనేసారు. అంటే ఏమిటి, పిరంది అంటే అన్నునాన్ పిరందిలేన్ పిరంది పిన్ మరందిలేన్. ఈ పాశురము తిరుచ్ఛంద విరుత్తం అనే దానిలోంచి మనకు అందించారు. ఇది 64వ పాశురం. అందులోనే జ్ఞానం లేనప్పుడు ఆత్మకు సత్తా లేదు. జ్ఞానం లేనప్పుడు అంటే అది శాస్త్ర పద్ధతి అనుసరించి అన్నునాన్ పిరందలేన్ అనే స్థితి, అంటే భగవంతుడు అజ్ఞానాన్ అంటే భగవంతుడు అజ్ఞానం తొలగేటట్లుగా అజ్ఞానం మన నుండి తొలగేటట్లుగా భక్తి రూపమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చి వెనక సత్తాని సత్తా అంటే ఉండడం అని అర్థం. సత్తాని పొంది
శాశ్వతంగా ఉజ్జీవించగలిగినటువంటి ప్రకారాన్ని బట్టి. అంటే జీవనం ఉజ్జీవనం రెండు మాటలు చెప్పుకున్నాం. జీవించడం కూడా మనంతట మన శరీరాన్ని పోషించడం కోసమే జీవిస్తే అది జీవనం కాదు అని ఎలాగైతే అనుకున్నామో అలాగా పిరంద పిన్మరిందిలేన్ అనే స్థితి తిరుమంత్రార్థ జ్ఞానాభావం వస్తే సత్తాహాని ఆ జ్ఞానం యొక్క అవిచ్ఛిన్న సద్భావం అంటే జీవక్షమం అంటూ ఉంటారు కొందరు. అంటే లోపలన్న ఆత్మలకి మనం ఎప్పుడూ కూడా దాన్ని బతికే దాన్ని ఎలా ఎలాగని చెప్పాలంటే ఆత్మ యొక్క సత్తాన్ని మనం గుర్తించాం, ఉంది అనే విషయం మనం గుర్తించాం. అటువంటి గుర్తింపు కలిగిస్తుంది అంటున్నారు అన్నమాట. తిరుమంత్రార్థ జ్ఞానం రావడం వలన లేదా అర్ధపంచకాన్ని మనం తెలుసుకోవడం వలన మన లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క సత్తా, సత్తా అంటే దానికి ఉనికి అనే పదం, ఉనికిని మనం గ్రహించగలుగుతాం. అయితే పూర్వాచారులు ఇది ఒకసారి ఇందులో ఆత్మ యొక్క సత్తాని అందిస్తుంది అంటేట ఇది కాకుండా వేరొకటేది దాంతోని కూడా కాలక్షేపాన్ని చేసేనట్టు తెలియనే తెలియదు వాళ్ళకి. అంటే వేరొక విషయం గురించి ఇక కాలక్షేపం అంటే ఏమిటో కబుర్లు ఆడుకొని కాలక్షేపం బఠానీలు అంటూ ఉంటారు మన వాళ్ళు. అటువంటి కాదండి, కాలక్షేపము. కాలము అంటే అసలు సాధారణంగా ఇక సమయము అని ఒక అర్థం చెప్తే అసలు యముడు అని మరొక అర్థం చెప్తారు మరికొందరు. అంటే యముడికి విరవకుండా ఉండగలగడం, యమ బాధలు మనకు ఉండవు అంటారు. శ్రీరామ నామం మరువం మరువం సిద్ధము యమునికి వెరువం వెరువం దాసజనుల మాట దాటం దాటం శ్రీరామ నామం మరువం మరువం అంటారు. అలాగా ఈ కాలక్షేపం ఉంటేట మన వాళ్ళ కాలక్షేప కూటం అని ఇలాంటివన్నీ పెట్టేవారు. అంటే ఏదో కబుర్లు ఆడుకోవడం, ఏ గాసిప్ చేసుకోవడం, గాసిప్ మాంగ్రెస్ కాదండి. ఈ కాలక్షేపం అనే పదానికి మన వాళ్ళు పెద్ద విలువ ఇచ్చేవారు. కాలాన్ని క్షిపతి, ఏ విధమైనటువంటి విధానము మనకి క్షిప అంటే ఏ ఆటంకాలు కూడా రాకుండా అవతల తోసి భగవంతుని ఎందే దృష్టి పెట్టుకుంటూ భగవన్ నామ సంకీర్తనే చేసుకుంటూ యముడికి కూడా మనం లెక్క పెట్టకుండా ఉండగలగడమే కాలక్షేపం. అంటే నిజానికి అన్నిటికన్నా నిజమైన మ్యారేజ్ మోర్టల్ అంటాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా జన్మ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉండే ఒక్కొక్కే ఒక భయం ఏమిటి, ఎప్పుడు యముడు వస్తాడో అన్నట్టుగా. ఇంకా మనకి ఆ యముడితో మనకి పని లేదుట, ముడి తీరిపోయిందంటారు మన వాళ్ళు. యముడికి మన వాళ్ళు ఉంటుంటారు నీళ్ళు వదిలేసే తిలోతకాలు వదిలేసే యముడికి మనకి సంబంధం లేదు వెళ్ళిపోతాడు అన్నారు. ఎందుకని ఎందుకంత అంతకంత ధైర్యంగా ఎలా ఉండగలిగారండి? ఎందుకంటే ఇవన్నీ మనకి తర్వాత కూడా వస్తాయి. ఇందులో ఆ యముడే స్వయంగా చెప్తాటండి ఏమన్నా తెలుసా, ప్రత్యేకంగా ఎవరెవరైతే ఈ భగవంతుని మధుసూదన ప్రపన్నా పరిహరా అని. అందుకని ఎప్పుడైతే మధుసూదన ప్రపన్నలం అయ్యామంటే ఇంకా యముడు వీళ్ళ పాదాలను పట్టుకుని వాళ్ళని అనుగ్రహిస్తాడు. అందుకని ఆ యముడికి మనం భయపడాల్సిన లేదు కదా, కాలక్షేపం అనేశారు. క్షిప అంటే త్రోసివేయడం, ఒక కందుకం క్షిప బంతిని ఇలా విసిరగొట్టినట్టుగా యముడితో మనకి ఇంకా పని లేదన్నారు. ఇది కాలక్షేపం. మనం ఇక్కడ చేస్తున్నది కూడా ఈ భగవన్నామస్మరణ చేస్తున్నంతసేపు మనకి ఏ విధమైనటువంటి భయాలు అవసరం లేదు అని చెప్పడానికి ఇది చక్కగా అంటారు. అందుకని మన పూర్వాచారులు ఈ ఇంకొక కాలక్షేపం ఇంకోటి ఏ విధమైనటువంటి లేదు ఈ తిరుమంత సారాన్నే. ఎందుకని అంటేట వేద శాస్త్రాల చేత వాళ్ళు వారి దివ్య ప్రబంధాల చేత కూడా వీళ్ళందరూ కూడాను ఈ తిరుమంత సారమే మనకి అందించారు కనుక ఈ అర్థాన్ని అనుసంధానం చేసుకోవడమే ఇక ఏ విధమైన కొరత మనకి లేదు అని అందించుకునేవారు. ఇక 25వ మంత్రంలో వచ్చేటప్పటికి వాచి కత్తిట్ట వాచి కత్తిర్కాటిల్ వాచ్యత్తిలే ఉండు కైక్కడి ఈశ్వరనే ఉపాయ పేయం ఎండ్రు నినై తిరుక్కై అన్నారు. 25వ మంత్రంలోకి వచ్చేసరికి తిరుమంత్రం యొక్క శక్తి విశేషాలు ఇంతవరకు మనకి విరివిరిగా చెప్పి తిరుమంత్రమే మనకి సకల ఫలాలకి కూడా సాధనంగా ఉంటుందని, కర్మ జ్ఞాన భక్తి వీటన్నిటికీ కూడా ఈ ఆది యోగాలన్నిటికీ కూడా కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలన్నిటికీ కూడా తోడుగా ఉంటుందని చెప్పి వాటిని సాధించి ఇవ్వగలదు అని చెప్పారు కదా. అంతేకాదంటున్నారు పిల్లల లోకాచారాలు ఏమంటున్నారు, ఈ తిరుమంత్రానికి ఇంత శక్తి ఉన్నప్పుడు మరి అందరూ కూడా
ఈ మంత్రంలోనే తత్పరులుగా ఉండాలి కదా, మరి అలా లేరేందుకు మరి అంటున్నారు. మన పూర్వుల మంత్రం కంటే కూడా మంత్ర ప్రతిపాద్యుడైన భగవంతుడు ఎంత అధికముగా అభినిష్టులై ఉన్నారే మరి. అంటే మంత్రమా, మంత్రములో ప్రతిపాద్యుడైన నారాయణుడ అనేటటువంటి విషయం మళ్ళీ వస్తున్నారు. అంటే మంత్రం కంటే కూడా మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు ఎందు అధికంగా అభినిష్టులై ఉన్నారే మరి ఇంతకుముందు. దీనికి కారణం ఏమిటి అంటే అనన్య ఉపాయత్వం, అనన్య ఉపేయత్వం అనే రెండు ఉన్నాయి. ఈ అనన్య ఉపాయత్వం, అనన్యాశ్చింత ఎంతో మామంటుంటామే, అన్య చింతన లేకుండా అంటే అన్య ఉపాయం లేకుండా ఉండేది అనన్య ఉపాయత్వం. అనన్య ఉపేయత్వం అంటే ఇంకొకటి ఏది పొందదగినది కాదు, ఉపాయము ఉపేయము, ఉపాయం అనే పొందదగినటువంటి మార్గం, ఉపేయము పొందదగినది ఏదైతే ఉంటుందో, ఈ రెండు కూడా మన పూర్వీకులకు అసాధారణమే. కనుక వేరొక ఫలానేది అభిలషించి దానికి సాధారణంగా తిరుమంత్రాన్ని ఉపయోగించి కానీ ఆ ఫలం సాధించేవారుగాను లేక ఎంబెరుమానాన్ని యొక్క ఉపేయముగా కర్మయోగము, ఏ జ్ఞానయోగము మొదలైన ఉపాయంత్రాలను అనుష్ఠించే వాళ్ళు వాళ్ళకి ఈ తిరుమంత్రాన్ని ఉపయోగం అంటే సాధారణంగా బిజినెస్ డీల్ అంటూ ఉంటాం. ఇది వాడి అది పొందడం, అది బిజినెస్ డీల్ అంటాం. మన పూర్వాచారాలకు ఎప్పుడూ అటువంటిది మనసులోకి వచ్చేది కాదట. ఇది పొంది ఏమిటి మరి అయితే మరి అంటే ఏదో తిరుమంత్రాన్ని ఉపయోగించి ఆ ఫలాన్ని సాధించేవారుగాను లేకపోతే ఎంబెరుమానాన్ని అంటే భగవంతుడిని ఉపాయంగా ఎంచుకొని కర్మయోగం వల్ల జ్ఞానయోగము ఏదో సాధనాలు అన్నమాట ఉపాయంత్రాలను అనుష్ఠించే వాళ్ళై వాటి కోసం ఈ తిరుమంత్రాన్ని ఉపయోగించుకుంటే, ఇందాక చెప్పాం కదా కర్మ జ్ఞాన భక్తం ఏదైతే మనం సాధిస్తే దానికి కూడా తిరుమంత్రం సహాయం అవుతుంది కదా. సరే ఇలాగ మనం దీన్ని ఒక పరికరముగా అంటే దానికి సహాయం అయ్యేటటువంటి దానిగా ఉపయోగించుకునే ఇతరుల వాళ్ళని మన పూర్వులు భగవంతుడినే ఉపాయంగాను ఉపాయంగా ప్రపత్తి చేసే ఉండేవాళ్ళు. అంటే ఇలా చేయకుండా అంటే తిరుమంత్రాన్ని ఒక సాధనముగా చేసి భగవంతుని పొందాలనేటటువంటిది కాదు మనకి, అని కొందరు ఉన్నారు. కనుక భగవంతుణ్ణే ఉపాయముగా, భగవంతుణ్ణే ఉపేయముగా ప్రపత్తి చేసి ఉన్నారు. కనుక ఈ కారణం చేత వాచికమైన మంత్రం కంటే వాచ్యమైన భగవంతుడు ఎందు అధికముగా అభినవేశంతో ఉండేవాడు. జాగ్రత్తగా వినండి, ఈక్వేషన్ మారుతోంది ఇక్కడ. ఇంతవరకు వాచ్యం పోలండి వాచకమని చెప్పుకున్నాం, భగవంతుడి కంటే నామం గొప్పదని చెప్పాం. మన పూర్వాచారులు కొందరు అంటున్నారు, కొందరు ఏం చెప్తున్నారు, ఈ నామాన్ని ఉపయోగించుకుని మన వాళ్ళు ఏం చేస్తారండి, హుండీలో డబ్బులు వేస్తా ఉండే దేవుడికి. ఎందుకో తెలుసా అండి, ఆ వేసిన డబ్బుల వల్ల మనకి మరింత మరో 10 రెట్లు డబ్బులు వస్తాయి అను, లేకపోతే మనం కోరినటువంటి ఫలం ఇస్తాడను, ఒక ఫల అపేక్ష ఉంటూ చేస్తున్నారే పూర్వాచారుల వారు. దీనిని ఒక అంటే మనకున్నటువంటి డిగ్రీ చూపించి ఆ డిగ్రీ ఫలంగా పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. నిజమే కదా, అందరం చేస్తున్నాం అదే మరి. ఈ డిగ్రీని పణముగా పెట్టుకుని ఒక ఉద్యోగాలు సంపాదిస్తున్నామే, మనలో ఉండే తెలివితేటల వల్ల నిజానికి ఉద్యోగం నిలుస్తోంది, డిగ్రీ వల్ల కాదు, అందరికీ తెలుసు అది. కానీ అది గడ్డిని చూపించి ఆవుని దగ్గరికి తీసుకుని ఆ చివరికి వస్తే ఆ గడ్డి ఆవుకి మనం వేస్తున్నాం. దీనిలో అందుకని తిరుమంత్రాన్ని ఏదో ఒక మనకి పొందవలసిన దానిగా అంటే పరమాత్మను పొందించేదానిగా తిరుమంత్రాన్ని ఒక ఉపకారముగా దానిని ఒక మీడియం అంటామా దాన్ని, దానిగా తీసుకుని చేయడానికి సిద్ధపడేవాళ్ళు కాదురా మన పూర్వీకులు. సాధారణంగా కొందరు ఏమంటారు తెలుసా, మన వాళ్ళు ఏదో ఒక పెద్దవాళ్ళని ఆకట్టుకోవాలి అంటే ఏదో ఒక పక్కన ఉండేటటువంటి దానిని ఒక సహాయముగా తీసుకొని దాని ద్వారా ఆ పరమాత్మను పొందడానికి తిరుమంత్రాలు అలాగ ఉపయోగించుకుంటున్నారా అంటున్నారు. మాకు అలా తిరుమంత్రం అలా ఉపయోగించడం అంత తక్కువ చేసినట్టు లెక్కట. అందుకని పూర్వులు ఇందులో ఏం చెప్పారు, మంత్రము కంటే వాచికమైన మంత్రము కంటే వాచ్యమైన భగవంతుని యందు అధికమైన అభినవేశంతో ఉండేవారు ఎవరు, పూర్వాచారులు. ఇంతవరకు ఈ తిరుమంత్రం యొక్క వైభవం పలు ప్రకారాలుగా మనకి నిరూపింపబడింది. అంటే కర్మయోగానికి కానీ భక్తి యోగానికి కానీ ఈ యోగ వీటన్నిటి ద్వారా పరమాత్మ చేరాలని తిరుమంత్రం చేస్తే మనకి ఇది కూడా అభివృద్ధి చేస్తుంది కదా,
మనకి త్రిమంత్రం చదవడం వల్ల మనకి వీటన్నిటిలోని కూడా కొంత మనకి బూస్టింగ్ అండ్ బూస్టర్ అంటుంటాం, అంటే అది పెట్టేసి యాంప్లిఫైయర్ లాంటిది. ఇది చదవడం వల్ల దీనిలో అధికంగా వెళుతుంది కదా, కొంచెం స్పీడ్ పెరుగుతుంది కదా, మన త్వరగా భగవంతుని యొక్క అనుగ్రహం అని త్రిమంత్రం చేసేటటువంటి విధానం ఉండేది కాదు. ఇది మనకు చెప్తున్నారు. అసలు తిరుమంత్రం పరమాత్మ యొక్క స్వరూపం, అంటే పరమాత్మని పొందడానికి ఒక మార్గముగా ఒక పరమాత్మ ఉపాయం, పరమాత్మ ఉపేయం. తిరుమంత్రం ఉపాయం కాదు సుమండి అని చెప్తున్నారు. మనకి ఆ ఉపేయం అనే పరమాత్మ పొందడానికి ఈ తిరుమంత్రం ఒక మార్గమా? కాదు. ఇది జాగ్రత్త అంటే ఏమిటి, ఒక్కొక్క స్థాయి పెరిగిపోతున్నారు, ఒక్కొక్క స్థాయి మన్ని పెంచుతున్నారు మన పూర్వాచారులు అంటున్నారు. ఈ విధంగా పలు విధమైన ప్రకారాలు నిరూపిస్తే ఇక పైన ఆ తిరుమంత్రం యొక్క అర్థాలను విరివిడిగా ప్రతిపాదించుతూ ప్రథమం మొట్టమొదటిగా సముదాయ వాక్యార్థమైనటువంటి ఈ రెండు విధంగా ప్రతిపాదింపబడుతోంది కదా. ఎందుకని, తిరుమంత్రం ఇచ్చేది ఏమని చెప్పారు, అర్ధపంచక జ్ఞానం. ఈ తిరుమంత్రం ఇచ్చేటటువంటి ఈ అర్ధపంచక జ్ఞానాన్ని మన పెద్దవాళ్ళు గౌరవించారు. ఏమిటి అర్ధపంచక జ్ఞానం చెప్పుకున్నా, స్వరూపం, స్వరూప అనురూపమైనటువంటి ప్రాప్యం ఈ తిరుమంత్రంలో చెప్పబడడం వల్ల ఒక వాక్యార్థ యోజన స్వరూపాన్ని, ఉపాయాన్ని, ఫలాన్ని ప్రతిపాదించడం వల్ల మరొక వాక్యార్థ యోజన పరమాత్మ చెందిన జీవుని యొక్క శేషత్వాన్ని పారతంత్రానికి స్వరూపం అని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా తిరుమంత్రంలో మొదట ఉన్నటువంటి అకార ఉకార మకార ఇతి అనే పదంలోకి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు మన పెద్దవాళ్ళు. ఆ అకార ప్రణవంలో ఉన్నటువంటి ఆ నమస్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు ఉన్నటువంటి శేషత్వ పారతంత్రమైనటువంటి శేషత్వము పారతంత్రములు వీటి వివరంగా అందిస్తూ ఈ నారాయణ అనే పదం చేత మనకి స్వరూప అనురూపమైనటువంటి, అంటే మన స్వరూపానికి, మన స్వరూపం ఏమిటి, దాసత్వం, మన స్వరూపానికి అనురూపమైనది ఏమిటి, ఆ పరమాత్మ యొక్క స్వామిత్వాన్ని పొందడానికి, దానికి మనం అనురూపమై ఉండడానికి, అంటే కైంకర్యము చేయటానికి, కైంకర్యం చేయబడితేటటువంటి జీవుడికి ఏమిటి స్వరూపం, అంటే కైంకర్యమే జీవుని యొక్క స్వరూపము, దాసత్వమే. ఇది చిట్ట చివరిగా మన పూర్వాచారుల వారు స్వీకరించారు. స్వరూపాన్ని కలగనే స్వరూప అనురూపమైనటువంటి ప్రాప్యము ఇక్కడ మనకి చెప్పబడుతోంది. అందుకని ఉపాయము, ఉపేయము అన్నీ కూడా ఆ పరమాత్మ కనుక నా వాచ్యమైనటువంటి పరమాత్మ, వాచకమైనటువంటి ఈ తిరుమంత్రం కంటే కూడా తిరుమంత్రాన్ని పరమాత్మ పొందడానికిగా వాడుకోవడం కాదు, పరమాత్మ యొక్క స్వరూపమే, అంటే పరమాత్మని గురించి మరింత తెలుసుకోవడం వేరు, కానీ ఆయన పొందడాని కోసం ఇది వాడుకోవడం అనేటటువంటి పదం లేదు వాళ్ళకి. మన పూర్వాచారులు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అది ఇందులో ఏం చెప్తారు, ఇది తన్నిల్ చొల్లుగిన అర్థం స్వరూపమున్, స్వరూప అనురూప రూప ప్రాప్యమున్, స్వరూపమున్ ఉపాయమున్, ఫలం మెన్న ఉమాం అన్నారు. అంటే ఇక స్వరూపాన్ని, స్వరూపాన్ని ఉపాయాన్ని, ఫలము అనేది దగ్గర రెండవ యోజన తగిన అభిప్రాయం ఏమిటంటే ప్రణవము నమస్సు అనేటటువంటి, అంటే ఓంకారము నమ పదము అని, ఈ ఓంకారము నమ పదము ఎక్కడైతే రెండింటి చేత కూడా స్వరూపం ప్రతిపాదింపబడింది. అంతేకాకుండా ప్రణవం చేత, ప్రణవము అంటే ఏమిటి చెప్పం, ఓంకారము, ఓంకారం చేత శేషత్వాన్ని స్వరూపాన్ని, నమస్సు చేత ఉపాయాన్ని, నారాయణ అనే పదం చేత ఫలాన్ని మనకి ఇక్కడ ప్రతిపాదింపబడింది అని అనంగరాచార్య స్వామి వారు అర్థాన్ని మనకి ఇక్కడ వివరించారు. ఇందులో ఇక 27వ మంత్రం చెప్పి మనం ఈ రోజుకి గోష్ఠి మన సమయం అవుతుంది ముగిద్దాము. 27 ఆచార్య సంఖ్య. అయితే ఇక్కడ మనకి ఫలమిరుక్కుంబడి ప్రమేయ శేఖరత్తిలం అర్చిరాది గతిలం సొన్నోం అన్నారు 27లో. అంటే ఇంతవరకు ఎక్కడి వరకు వచ్చామని చూడండి. నమస్సు చే, నమ అనే పదం, నమస్సు అనే పదం నమ, విసర్గ యొక్క స్వరూపం ఏమిటి తెలుసా, సకారంగానే రేఫగానే ఉంటుంది విసర్గ, అందుకే నమస్ అనేటటువంటి అసలు పదం అది నమ. ఈ నమ పద ఉపాయం ఎలా ప్రతిపాదింపబడుతోంది అని ఎవరికైనా ప్రశ్న వస్తే, స్వరక్షణలోని స్వప్రవృత్తి నివృత్తే ఉపాయము కనుక దానికి అనుగుణంగా స్వస్వాతంత్ర్యాన్ని
తొలగవలసింది కనుక, అంటే మనకి స్వాతంత్రము, మనలో ఉన్న స్వాతంత్రాన్ని తొలగించుకోగలగాలి. అంతా నాదే, అంతా నేనే అనుకుంటున్నామే, నేను నాది అనేది ఎప్పుడైతే ఉందో అది ఆటంకం. అదే రావణాసురుడికి ఉన్నటువంటి దానిలో చెప్తారు. ఆ అహంకారం వల్ల అన్ని ఆటంకాలు జరిగాయి. ఈ స్వరూపం ఎప్పుడైతే మనకి స్వాతంత్రాన్ని తొలగవలసింది కనుక, అది ఎలా తొలగుతుంది? నా మా, నా కాదు మా, నాది అంటే నాది కాదు అనేటువంటి పదం మనకి మన పెద్దవాళ్ళు ఎందుకు నమః నమః అనమంటారు? ఇది పరమాత్మకి చెందినది, ఆత్మ ఎవరికి చెందినది? పరమాత్మ. నాకు నేనే రక్షించుకోగలను అనేటువంటిది, నన్ను నేనే పోషించుకోగలను అనేటువంటి ఇవన్నీ ఉంటాయే, ఇవి అది స్వాతంత్ర్య. ఆ స్వాతంత్ర్యం తొలగినప్పుడే ఈ ఎలా తొలుగుతుందంటే నమః 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 అనే పదం మనం అనడం వల్ల అందులో అంటే సరిపోతుందా? భావించుకుంటూ అనగలగాలి. ఎప్పుడైతే మనం భావించుకుంటూ అనగలుగుతామో అది నమస్సు చేత తొలగిన ఉపాయం ప్రతిపాదించబడుతుంది, మనలో అహంకారం తొలగుతుంది అన్నారు 26 వరకు. ఇక 27లో ఏం చెప్తున్నారు? ఈ 27లో ఫలమిరుక్కుంబడి ప్రయత్నమే అంటే ఈ క్రింద వాక్యార్థ యోజన ఉంది. నారాయణ పదం చేత ఫలము ఇక్కడ చెప్తున్నారు. ఈ నమన నమః చెప్పుకున్నప్పుడు ఓంకారం తెలిసింది, నమః తెలిసింది, మనకు ఉన్నదేమిటి మధ్య నారాయణాయ. ఈ నారాయణాయ అనే దానిలో ముందు నారాయణ పదం చెప్తున్నారు. ఇందులో ఏమంటున్నారు, ఈ ఫలస్వరూపం ఎలా ఉంటుందంటే దీనికి పిల్ల లోకాచార్యుల వారు సంగ్రహంగా విస్తరించడానికి రెండు గ్రంథాలు చెప్పారు. ఒకటి ప్రమేయ శేఖరము, దీనిని మనకి ఎవరైనా స్వామిదాస్ గారిని చాలా అద్భుతమైన పుస్తకాలు పంపించారు, ఇంకా వాటిని తిరగేసి చూడడం అవ్వడమే లేదు ఈ దర్శనాలకి. ప్రమేయ శేఖరం అది ఒకటి, అర్చిరాధిగతి, వీటి ఈ రెండు గ్రంథాల్లోనే కూడా ఇవి పిల్లల లోకాచారుల వారు మనకు అందించినటువంటి ఈ వివరము. ఏమిటా వివరం? ఏదైతే ఓంకి నమః చెప్పుకుంటే నారాయణ అనే పదం వివరం అంతా కూడా అందులో చక్కగా చెప్పబడినాయి. ఈ ముముక్షుత్వ సంబంధం మొదలుకొని అవధలేని ఆనందం కలిగినటువంటి ఒక దేశంలో, ఒక స్థానంలో, ఒక స్థలంలో అన్నమాట. కైంకర్య ప్రాప్తి పర్యంతం వరకు అంటే కైంకర్య ప్రాప్తి పొందేంత వరకు కూడా ఉన్న ఫలములన్నీ కూడా ప్రమేయ శేఖరము అనేటటువంటి రహస్య గ్రంథంలో సంగ్రహంగా మనకి చెప్తే, అర్చిరాధిగతి అనే రహస్య గ్రంథంలో కూడా అర్చిరాధిగతి అనేది మనం చెప్పుకున్నాం. మనం విహాయసగతిర్జ్యోతి సురచిర్హుత భుగ్ విభు రవిర్విరోచన సూర్య సవిత్రో రవిలోచన అనేటటువంటిది జీవి ప్రయాణం చేసే విధానాన్ని, ఏ జీవి అయినా సరే భూమి నుంచి ఆఖరి శ్వాస తీశారు అంటే ఈ రెండు శ్లోకములు విహాయసగతి, దాని తర్వాత ఉన్నటువంటి ఈ రెండు ఈ శ్లోకములని వారి దగ్గర 108 మాల చదవమని మన పెద్దవాళ్ళు ఆదేశించారు. దాని వలన ఆ జీవి తన జన్మలో ఏమైనా కొంత లోటుపాట్లు ఒకవేళ ఉన్నా చేసుకున్న పుణ్యపాపాల కారణంగా ఏ విధమైన ఆటంకాలు రాకుండా నిరాటంకంగా పరమపదాన్ని పొందేటటువంటి అవకాశం ఇస్తాయి ఈ రెండు శ్లోకముల్లో. ఇక విష్ణు సహస్రనామాలకి అంత ప్రత్యేకత మనకు అందించేవారు అది. అలాగా ఈ అర్చిరాధిగతి అంతా కూడా అందులో రెండు శ్లోకాల్లో ప్రతిబింబడింది. దానిలోని మనకి ఈ నారాయణ అనేటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి దానిలోనే ఈ ప్రతి పదాన్ని కూడా అర్థ వివరణ చేయడానికి ఈ తిరుమంత్రంలో ఒక్కొక్క అక్షర సంఖ్య ఉంది, పద సంఖ్య అంటారు. ఈ అక్షర సంఖ్య, పద సంఖ్య ఈ రెండు జాగ్రత్త గమనిస్తే దేవుడిది సమస్త పదమైనటువంటి వ్యస్త పదము, సమస్త పదము రెండు పదాలు సంస్కృతంలో. వ్యస్త అంటే విడివిడిగా ఉండేది, సమస్త అంటే కూడి ఉన్న, సమస్త ఉన్నాయండి అంటాం. సమస్త అంటే అన్నీ కూడి ఉండడం. ఈ సమస్త పదం ఏదైతే ఉంది, ఈ నారాయణ పదం. ఈ నారాయణ పదంలో నార పదాన్ని విభజించి, నార అనే పదాన్ని విభజించి షడక్షరంగా చేసి అంటే నార అయనాయ, జాగ్రత్తగా చూడండి, నారాయణాయ నారాయణాయ 5 పదాలు విడదీస్తే నార అయనాయ అని ఈ 6 అక్షరాలుగా చేసి ప్రణవం లేకుండానే అష్టాక్షరం అవుతుంది కదండి. మరి ప్రణవంతో కలిపితే కదా అష్టాక్షరం అవ్వాలి. అందుకని మన వాళ్ళు అన్నీ విడదీసి విడగొట్టి మన చదవడం ఒకసారి అలవాటు కదా మనకి. అందుకని ఓం నమో నారాయణ అయ అనుగుణం, లేదా ఓం నమో నారా అయనాయ
అనగాలి మనగాని అంటే అక్కడ ఇంకా ఓం అక్కర్లేదు. ఓంతో పాటు ఉంటే అక్షరాక్షరాలు నవాక్ష అయిపోతుంది. ఈ ఓం లేకుండానే ప్రణవం లేకుండానే అష్టాక్షరం అయిపోతుందనే ప్రమాదం ఉందే. మరి ప్రణవం లేకుండానే అక్షరాక్షరం అయితే ఎలాగా అని ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే, ఓం ఇత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే ప్రారంభంలో మేము చెప్పినటువంటి నారాయణ ఉపనిషత్తుల విషయమే పిల్లల లోకాచారాల వారికి అందిస్తున్నారు. నారాయణాయేతి పంచాక్షరాణి, పంచాక్షరముగానే దీనిని స్వీకరించాలి, షడక్షరంగా స్వీకరించకూడదు. విడదీయడానికి ఎక్కడ విడదీయాలి, ఎక్కడ విడదీయకూడదు తెలుసుకోగలగాలి. ఇది మనకి నారాయణాయ అని విడదీయడానికి కాదు. మీ సంధి రాసుకోవాలంటే ప్లస్లు పెట్టి రాసుకోండి, తప్పులేదు. నారా ప్లస్ అయనాయ, నారాయణాయ, నారాయణాయ. కానీ మనకి ఉచ్చారణలోని నారాయణాయ ఇది పంచాక్షరాణి అని విడదీస్తే శృతికి వేదానికి విరుద్ధం అవుతోంది. రెండవది, ఇలా విడదీయడం వల్ల ఏమి జరుగుతుంది? ప్రణవాన్ని అనాదరించిన వాళ్ళం అవుతాం. ప్రణవమే ఆయన, పరమాత్మ స్వరూపమే ప్రణవం కదా. ప్రణవాన్ని మనం విడదీసి ప్రణవం లేకుండా చెప్పడం అవుతోంది. మన వాళ్ళు చాలా అనాదరణీయమైనది అవుతోంది అన్నారు. అందుకని ఈ అనాదరణీయమైనది అని చెప్పబడుతోంది కనుక జాగ్రత్తగా దీనిని ఇది తాన్ ఎట్టు తిరువరక్షర తిరువక్షరమాయి మూడు పదమాయిరుక్కుం అని ఈ దీన్ని ఓం అనేటువంటి ఒకటి, నమ అనేటువంటి రెండు, నమ ద్వే అక్షరే నారాయణాయేది పంచాక్షరాణి అని వీరికి మనకి జాగ్రత్తగా మొదటి పదం ఓంకార ప్రణవము, రెండవది నమః పదము, మూడవది నారాయణాయ. ఇది మూడు పదములు. ఈ మూడు పదములే కానీ నారాయణాయ నాలుగు పదాలను కానీ లేదా ఈ విధంగా విడదీసే పద్ధతి లేదు. అంటే ప్రొసీజర్ కూడా మనకి దాని యొక్క స్వరూపం, ముందు మంత్రం యొక్క స్వరూపం తెలుసుకోవాలి, మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలోకి వచ్చామంటే రోజు నిత్యము భగవద్గీత పారాయణ చేస్తున్నాం. అందులో ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తే అక్షర పరబ్రహ్మ యోగంలోని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. కృష్ణ పరమాత్మ మాట మీద విశ్వాసం ఉండాలి మనకి. స్వయముగా ఆయన చెప్తున్న మాట ఇది, వేరొకరెవరు అంటున్నవి కాదు. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది గాడ్ అంటుంటా మన వాళ్ళు. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ అంటే ఆ పరమాత్మ నోట్లోంచి వచ్చిందే కదా మనకి. మనకి ఎవరికైనా ఏమేమి కావాలండి అంటే ఐ బిలీవ్ ఓన్లీ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటాం. మా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ చేయి మారి చెయ్యి అయింది. ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయనే స్వయముగా యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిస్తుంది. అలాగే ఆ పద్మనాభుడే ముఖ పద్మ నుంచి వచ్చినటువంటి మాట ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఈ పరమాత్మను బోధించేటటువంటి బ్రహ్మ అంటే పరమాత్మను బోధించేటటువంటి ఓం ఇది, ఓం అనేటటువంటి ఏకాక్షరం, ఈ ఒకే ఒక అక్షరం ఏదైతే ఉందో వ్యాహరన్ ఉచ్చరిస్తూ మాం నన్ను అనుస్మరన్, నన్ను ఎవరైతే ధ్యానిస్తున్న వాళ్ళు, దేహం అంటే శరీరాన్ని త్యజన్ విడుచుతున్నటువంటి వాడై యహ ఎవడు ప్రయాతి అంటే వెడలిపోతున్నాడో సహా వాడు పరమాం గతిం యాతి గొప్పదైనటువంటి పరమపద గతిని పొందుతున్నాడు అన్నారు. అంటే ఇక్కడ మనకి అర్చరాది ఇవన్నీ అవసరం లేదు. ఓంకారం ఉచ్చారణ మాత్రం చేతే ఇక్కడ మనకి ఏకాగ్రతతో ఓంకారాన్ని మనసులో ధ్యానించినంత మాత్రం చేత పరమపదాన్ని పొందుతున్నాడు. అంటే ఆయన పిలవడమే పని మనకి. అంతే, ఓంకారం చేయిన ఆ పరమాత్మని ధ్యానిస్తూ మనం అందరం కూడా నన్ను బోధించేటటువంటిది అంటున్నాడు. నన్ను బోధించేటటువంటిది ఇంతకన్నా ఏం కావాలండి మనకి? ఆ పరమాత్మ నన్ను బోధి నా పదం ఇది, నా పేరిది అంటున్నాడు. నన్ను బోధించేటటువంటి పదం ఓంకారం. ఈ ఒక్క అక్షరాన్ని ఉచ్చరించే ఓంకార వాచ్యుడైనటువంటి నన్ను ధ్యానిస్తూ శరీరాన్ని విడిచి అంటే నామాన్ని మంత్రాన్ని రూపాన్ని నామరూపముల అభేదం కూడా ఈ ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నా నామాన్ని చెప్పడం, నా పేరు చెప్పడం, నా రూపాన్ని దర్శించండి చెప్తూ ధ్యానించడం అంటే ఏమిటి? మనకి రెండు చెప్పారు, జ్ఞానము అనుష్ఠానము. ఈ జ్ఞానముతో ఈ నామాన్ని చెప్పి ఆ దానిలోనే మనకి అనుష్ఠానంలోని
ఆ నామాలు చెబుతూ ఆ నామం యొక్క రూపాన్ని మనం ధ్యానిస్తూ జ్ఞాన అనుష్ఠానాలు కొనసాగినప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలము అని, అటువంటి వాడు ఈ శరీరాన్ని విడిచి అర్చిరాజ్ మార్గంలో పోయేవాడు నాతో సమానమైన ఆకారం కలిగినటువంటి శుద్ధాత్మ స్వరూపాన్ని పొందుతాడు అని మనకి ఇక్కడ మనకి ఎంత చక్కని విషయాన్నో, కేవలము మనకి కైవల్యం కోరేవారు మనకి ముక్తిని పొందాలనుకున్నవాడు అందరూ కూడా స్మరించవలసినటువంటి విధానం అంత అద్భుతంగా ఈ శ్లోకం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వితరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే బలం సంగ్రహేణ ప్రవక్షే. ఏ పద ఏ ఒక్క నామం చేత ఏ ఒక్క మంత్రం చేత ఓం మనకి ప్రణవార్థ తిరుమంత్రం అంతట్లోకి కూడా మొట్టమొదటిగా ఓంకారమే సారభూతమైనది. ఆ ఓంకారం మొదటి పదం, తర్వాత మంత్రశేషమైనటువంటి నమో నారాయణాయ. ఇది మంత్రం సప్రణవం ప్రణామ సహితం అన్నారు మన కులశేఖర ఆళ్వారు వారు. నమో నారాయణాయ అముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రవర్త్యర్థము అని ఈ విధంగా ఏ అక్షరాన్నైతే ఇచ్చంత కోరుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారో ఆ పదం పొందబడేటటువంటి వస్తువును గురించి నీకు సంగ్రహంగా చెప్తాను అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇందులో ఏమిటో సంగ్రహంగా చెప్పేది, ఏ వేదార్థం తెలిసినటువంటి పెద్దలే ఈ అక్షరాన్ని గురించి బ్రహ్మచర్యాన్ని ఆచరించి నీకు వేదాంత ప్రసిద్ధమైనటువంటి అంటే నా స్వరూపాన్ని అక్షరాన్ని ఉపాసనకు తగినట్లుగా ఎలాగ నీవు అనుగ్రహించాలో చెప్తున్నా, నీకు ఎలాగ అనుగ్రహిస్తున్నానో చూపిస్తాను రా అంటున్నారు అర్జునుడికి. అంటూ ఏమంటారు, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యత మూర్ణ్యాధాయ తన్మహా ప్రాణహం ఆశితో యోగధారణం. జ్ఞానేంద్రియాలని అన్నింటినీ కూడా వాటి యొక్క పనుల నుండి విరమించి మరలించి హృదయ కమలల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయా అన్నాడు. ఆయన హృదయంలో కూర్చున్నాడు, కూర్చో అందరినీ కూడా చక్కగా నడిపిస్తున్నాడే. అటువంటి ఆ హృదయ కమలంలో ఉన్న ఆ పురుషోత్తముని మనస్సు నిలిపి అక్కడ స్థిరమైనటువంటి స్థితి గలవాడే తన ప్రాణవాయువుని శిరస్సు వరకు కూడా సుషుమ్నాద్వారి ద్వారా ప్రవేశపెట్టి అని అప్పుడు ఈ మూర్ధన్యనాయుడితో మనకి సంబంధం పెట్టి ఒక్కసారిగా ఆ పరమాత్మని ఓంకార స్వరూపుడై ఆ పరమాత్మ యొక్క పరమపదాన్ని పొందే అవకాశానికి ధ్యాన యోగ సత్వరుడు అవ్వడానికి ఈ ఓంకారమే మనకు సహాయము అని నన్ను బోధించేటువంటి ఈ ఓంకారమే ఈ ఒక్క అక్షరాన్ని ఉచ్చరించిన వాళ్ళకి నేరుగా శుద్ధాత్మ స్వరూపమైనటువంటి ఆ పరమపదాన్ని పొందుతారు అని చెప్పేశారు అన్నమాట. ఇక ఇందులో మనకి ఈ ఎనిమిది ఎందుకైతే చెప్పాము, ఈ ఓంకారం అనేటువంటి దానికి ఎంత వివరణ చెప్పుకున్నా దానికి ఇంకా కొంత మిగులుతూనే ఉంటుంది. ఈరోజు ఇక్కడితో మనం ముగిస్తున్నాము. 8:15 అవుతుంది అప్పుడే సుమారుగా మాకు సియాటల్ చికాగో టైం ప్రకారంగా. రేపటి రోజు మరికొంచెం ఈ అకార ఉకార రహస్యాలన్నీ కూడా, ఎందుకంటే ఈ అర్ధ ఈ తిరుమంత్రంలో ఉండే అకార ఉకార రహస్యాలు కొంచెం తెలిస్తే ఏమండి ఒక అక్షరానికి ఇంత ఉందా అండి. మన అక్కడ ఒకసారి పూనాలోనే ఒక సంస్కృత డిక్షనరీ అంటే కోశం దాన్ని ఏమంటే శబ్దకోశం రాయడానికి ప్రయత్నం చేశారటండి. సంస్కృతం డిక్షనరీ రాయడానికి ప్రయత్నం అకారంతో ప్రారంభించారట. అకారంతో ప్రారంభించినది 5,000 పదాలకి వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇంకా ఆగడం లేదట. అకారంతో వచ్చినటువంటి పదం యొక్క అర్థాలను రాయడానికి సమయం ఎంతకీ ఇవ్వలేదని మన న్యూస్ పేపర్లో వస్తూ ఉండేది మా చిన్నప్పుడు. ఏమిటి అకారానికి ఇన్ని అర్థాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క ధాతువులోనే మొత్తం కీలక పదము అంటాం మనం, దాని మీద మిగతా అన్నీ కూడా దాన్ని ఆధారపడి వస్తూ ఉన్నటువంటి అర్థాలట. అందుకే ఆ అటువంటి అర్థాల్లోనే మనకి అందరికీ కూడా చక్కని విషయాలన్నీ కూడా రేపటి రోజున మళ్ళీ మిగతా అంటే తెలుసుకుందాం. ఈ అష్టాక్షరి ద్వయమంత చరమ శ్లోకాలు మూడింటినీ కూడా మనకి రహస్యత్రయము అనేటువంటి దానిలో ఈ మూడు కూడా ప్రపత్తి అని న్యాస విద్య అని శరణాగతి అని ఎలాగే చెప్తున్నారో మనకి మనకి మనవాళ్ళ మహాములు ఏవేవి అందించారో వాటన్నిటినీ కూడా మీకు చక్కగా చెప్తాం. సర్వ వేదాంత సారార్థ సంసార నవతారక గతి అక్షాష్టాక్షరో నూనాం ఆ పునర్భవకాంక్షిణాం.
తిరిగి మళ్ళీ జన్మ వద్దు అనుకునే వాళ్ళకి ఒకే ఒక ఉపాయం ఏమిటి? ఈ అష్టాక్షరి అది సార్. ఇది మనకి చాలా తగ్గా చెప్తూ ఋషో ఋషో యజాంస సామాని తథైవ సర్వణాని చ సర్వం అష్టాక్షరాంతస్థం యచ్చాన్యాదపి వాంగ్మయం. అక్కడ ఇంకొకటి ఇంకొకటి ఏది కాడు, నాలుగు విధములు ఆ వేదముల యొక్క సారమే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మనసులో పెట్టుకొని చక్కగా ఓం హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణం సోమస్మద్భ్యో నమ. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర అగ్రే నయసుపధారయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాడమైనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తోమస్మద్భ్యో నమ. జై శ్రీమన్నారాయణ. సగా సన్మంగళ తల్లి శ్రీదేవి గారు మనకి చక్కని ఆ భగవద్ రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా చక్కని పాఠం అందిస్తున్నారు. ప్రతిరోజు కూడా అందిస్తాము అని ఒక సంకల్పం పెట్టుకున్నారు కనుక తల్లి సిద్ధమైనమ్మా. జయ శ్రీనారాయణ. అందరి స్వర్గాల వేదీ చెంది
జయ శివనారాయణమ్మా. నారాయణ నామాన్ని ఎంత అద్భుతంగా ఈ నారాయణ మంత్రానికి, ఆ మంత్రం కోసమే ఆ నారాయణ శబ్దాలనే చేకూర్చినట్టుగా ఉంది ఆ పాట. జయ శివనారాయణ సకల సన్మంగళాన్ని భావించాడు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీ అధర్మేలుమంగ పద్మమంగళా శాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైః ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీ అలర్మేలుమంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవానికి జై జయ హో. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి జీ మహారాజుకి జయ హో. శ్రీ తిరుమంత్రసార వ్యాఖ్యానం వివరణ కార్యక్రమ మహోత్సవానికి జయ హో. జయ శివనారాయణ. ఈ పక్షాన్ని పితృపక్ష ద్వితీయ దిన కార్యక్రమ మహోత్సవానికి జయ హో. గాన మాధుర్య మహోత్సవానికి జయ హో. సమస్త భాగవత బృందికి జయ హో. ప్రియ భగవద్ బంధువు, ఈ అష్టాక్షరి తిరుమంత్రాన్ని, ఈ అష్టాక్షరి అంటే ఎనిమిది కనుక, ఎనిమిది అక్షరములు కలిగిన దీనిని ఎనిమిదేసి రోజులు చొప్పున చెప్పాలి అనేటటువంటి నియమానికి ఈ మూడు భాగములైనటువంటి తిరుమంత్ర, ద్వయమంత్ర, చరమంత్రాన్ని మూడు ఎనిమిదిలు అంటే 24 రోజుల కార్యక్రమం అనుకున్నాము ఈ రోజున అండి. నిన్నటి నుండి ప్రారంభించాం. 3, 8, 28, 24 రోజులు మనకి గాయత్రి మంత్రం గుర్తు చేస్తూ ఉంటుంది. దాని యొక్క బీజాక్షరాలు 24. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గాయత్రి మంత్ర బీజాక్షరం పూర్తి అయిందిగా మనం భావించుకుంటూ ఈ రోజుకి 2వ రోజు అని చెప్పాము. ఎందుకని పితృపక్షం ప్రారంభమై 2వ రోజు మనకి ఈ 10వ తారీఖుకి సరిగ్గా 24 రోజులు అవుతుంది. మనకి అక్కడికి విజయదశమి ప్రారంభం. విజయదశమి అందరం కూడా ఆహ్వానిస్తూ ఈ తిరుమంత్ర సారాన్ని మనం అనుభవించి ఆనందించి ఆ పరమాత్మ దివ్య పాదారవిందలకి ఇటు ఆచార్య దివ్య పాదాలు సమర్పిస్తున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది. అందుకని ఇవాళ నిన్నటి నుండి ప్రారంభించిన ఇది 10వ తారీఖుకి మనం ముగిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. మరి జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది. దుర్భ్యో నమః.